జీవా ఆలోక ప్రవేశ నిద్ర చరి ఉఠో జీవా విభవ శేషాలోక ప్రవేశ నిద్రచారి ఉఠో జీవా విభవ ఆలోక ప్రవేశ నిద్రచారి ఉఠో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణాయ గ్రీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణాయ గ్రీవా విభవాది శేష ఆలోక ప్రవేశ నిద్రచారి ఉఠో జీవా ప్రవేశ నిద్రచారి ఉఠో జీవా నరసింహవామన శ్రీమధుసూదన బ్రజేంద్రనందన శ్యామ శ్రీమధుసూదన కైతభశాతన జయ దశరథి రామ కైతభశాతన జయ దశరథి రామ యశోద దూలన గోవింద గోపాల వృందవన పురందారా యశోద దూలన గోవింద గోపాల వృందవన పురందారా గోపి ప్రియ భువన సుందర గోపీ ప్రియ జనారాధిక రామ భువన సుందర రావణ నంకర మకర తస్కర గోపి జనావస్త్రహారి రావణ నంకర మకర తస్కర కంసని సుమోదన నీకు
రాసపరాయణ బృంద విపిన నివాసీ కదంబ కానన రాసపరాయణ బృంద విపిన నివాసీ ఆనందవర్ధన ప్రేమనికేతన కుల సరాయుత ప్రేమేదన కుల గోపాంగన చిత్త వినోదన సమస్త గుణగణ గోపాంగన జమున జీవన కెలి పరాయ మానస చంద్ర జీవన కెలి పరాయ మానస చంద్ర చపోర నామ సుధారస గౌ కృష్ణ జస గో వచన మన మోరా నామ సుధారస గౌ కృష్ణ జస గో వచన మన మోరా విభవ విశేష లోక ప్రవేశ నిద్ర చరి ఉఠో జీవా విభవ విశేష లోక ప్రవేశ నిద్ర చరి ఉఠో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామ కృష్ణ హయ గ్రీవా బోలో హరి హరి ముకుంద మురారి రామ కృష్ణ హయ గ్రీవా. హరే కృష్ణ హరే కృష్ణ. మీ పాప అండి పాడింది ఏమా? పాప పాడతారా? రాజ రమేష్ ప్రభు వాళ్ళ పాప అమ్మా, తులసి మాతాజీ రాజ రమేష్ ప్రభు వాళ్ళ పాప. చదవగలరమ్మా? కనబడుతుందా స్క్రీన్? చదవండి అమ్మా. ప్రభు మాతాజీ, రాత్రి ముగిసింది. సూర్యోదయపు కాంతిరేఖలు ప్రవేశిస్తున్నాయి. ప్రదాతియు మురాను రాక్షసుని శత్రువు సర్వోత్తమ భోగి సర్వాకర్షకుడు మరియు హైగ్రీవుడు అయిన శ్రీహరి యొక్క దివ్య నామములను కీర్తించు. శ్రీహరి సగ భాగం మానవుడిగా సగ వాహన రూపంగా నరసింహ రూపంను అవతరించాడు. అతడు ఉపేంద్రాను పేరుతో మత్స్య కృతమైన అతడు రాజైన మహారాజు యొక్క ప్రియ నీలి మేఘ ఛాయ కలిగిన వాడు. పూతన అను ప్రసాదం చంపినవాడు. కైటప రాష్ట్రం సంహరించినవాడు. ఇతర మహారాజు కుమార్తె శ్రీరాముడు అతడు దుర్యోధనమాత ముట్టుకున్నాడు. గోవులకు భూమికి మరియు ఆధ్యాత్మిక ఇంద్రియములకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అతడు వృందావన అరణ్యమునకు ప్రియుడు, గోపికలకు ప్రియుడు, అందున ప్రత్యేకించి రాధిక ప్రియుడు. అంతేగాక అతడు ముల్లోకాల్లో అత్యంత సౌందర్యవంతుడు. నాలుగు, అతడు రామునిగా రాక్షస రాజైన రావణ్ణి సంహరించాడు. శ్రీకృష్ణుడిగా గోపికుల స్నానమాచరిస్తుండగా వస్త్రములను దొంగిలించాడు. అతడు వ్రజగోప బాలకుడు మరియు గోప బాలకుల సంరక్షకుడు. అతడు అందరి హృదయాలను దోచుకునేవాడు మరియు నిత్యము వేణువును ధరించేవాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. శ్రీకృష్ణ భగవానుడు సర్వోత్తమ యోగులచే పూజింపబడిన వాడు మరియు నందకుమారుడు అతడి వ్రజవాసుల భయాలను తొలగించువాడు. అతడి రంగు స్వచ్ఛమైన నీలిమేఘము వంటిది మరియు అతని రూపము ముగ్ధ మనోహరముగా ఉంటుంది. శ్రీకృష్ణుడు యశోదాపుత్రుడై కంసరాజును వధించినవాడు.
అతడు బృందావన పొదులలో రాస నృత్యములలో క్రీడించువాడు. శ్రీకృష్ణుని కదంబ వృక్షము కింద రాస నృత్యములలో పాల్గొనును, బృందావనారణ్యములో నివసించును. 7. శ్రీకృష్ణుడు తన భక్తుల పారవశ్యమును పెంచును. శ్రీకృష్ణుడు గోపికల ప్రేమ పూరితమైన వాంఛలను పెంచుటకు కూల బాణమును ప్రయోగించే దివ్య మన్మధుడు. శ్రీకృష్ణుడు గోపి హృదయ వినోదుడు. అంతేగాక అతడు సమస్త దివ్య గుణములను నివాసం. 8. శ్రీకృష్ణుడు యమునా నదికి జీవము. అతడు నిత్య సరస సల్లాపములలో నిమగ్నుడై ఉండు. చంద్రకాంతి పైననే ఆధారపడి చకోర పక్షుల వంటి గోపికల మనస్సులను అతడే చంద్రుడు. ఓ మనస, నా ఈ మాటలు విని మధుర రసముతో నిండి ఉన్న శ్రీకృష్ణుని గుణగణాలను ఈ దివ్య నామముల రూపములలో కీర్తించు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కగా పాడింది అమ్మ పాప. సో షుడ్ మేక్ హర్ సింగ్ మోర్. సరే, క్లాస్కి వెళ్ళిపోదాం. ఎందుకు ఇలాగ అవుతుంది వాళ్ళ ప్రేయర్స్కి వెళ్ళిపోదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యామనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథా మహ్యం దధాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీ రాధాకృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం
నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీక్షాష్టకం ప్రేయర్ చదువుకున్నాము. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందామోదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మాస్తపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. నామకారీ బహుదా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దైవం ఈదృశం ఇహ జనీననురాగః త్రినాదపి సునీచేనా తరోరపి సహిష్ఠునా అమానీనా మానదేనా కీర్తనీయ సదా హరి. నధనోజనం నసుందరీం కీర్తితాం వా చేదీ సకామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైత్వయి. ఆయన తనుజకరం పతితామాక్షమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత తులి సదృశం విచింతయ. నయనం గలదశ్రుధారయా వదనం గద్గద హృదాయ గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామగ్రహణే భవిష్యతి. యుగాయితం నిమీషేనా చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహణే మే. ఆశీష్య వా పాదరతం వినాస్తు మాం ఆదర్శనాన్ మన్మహతం కరోతు వా. యథా తథా వా విదధాతులం పటో మత్ ప్రాణనాదస్తు సయేవనాపర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజు వాచన పంగుండగా హరే కృష్ణ. సో 16 అధ్యాయంలో ఉన్నాము, రైట్? 9 శ్లోకాలు చేసామా? 11 స్టార్ట్ చేయాలా? ఓకే, సరే. ఏంటి, కెన్ సంబడి సమ్మరైజ్ ఆర్ గివ్ లిటిల్ డీటెయిల్ అండ్ వాట్ వి లెర్న్? దైవీ లక్షణాలు అంటే ఏంటి, అసుర స్వభావం ఎట్లా ఉంటుంది, అసుర స్వభావంలో ఉన్న వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా, అంతేనమ్మా? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? సో రెండింటికి తేడా చూస్తున్నాం, దైవ స్వభావంకి, దైవీ స్వభావం స్వభావులకి, అసుర స్వభావులకి. దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఒకళ్ళైతే దేవుని ఆజ్ఞలు వ్యతిరేకంగా వెళ్ళడం, అంటే దేవుని ఆజ్ఞ అంటే శాస్త్రానుసారం, దేవునికి మరియు అతని పిల్లలకి నిస్వార్థ సేవ, అతని భక్తులకి నిస్వార్థ సేవ చేసేవాళ్ళు ఈ స్వభావితులు అయితే, వాళ్ళ సొంత సంతృప్తి గురించే స్వార్థపూరిత ఆలోచనతో ఆందోళన చెందడము అసుర స్వభావీల తాలూకు లక్షణములు. నా వద్ద కలిగిన ప్రతీది భగవంతుని వరముగా భావించి భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకునేది భగవతత్వం అయితే, ప్రతీది నా సొంత సామర్థ్యాలు నా నైపుణ్యంతోనే సంపాదించుకున్నాను, దీనిని నేనే అనుభవించాలి అనుకున్నాను అసలు స్వభావంగా చెప్తున్నారు. పని చేసే ముందు ఆలోచించేది దైవ స్వభావం అయితే, ఆలోచించిన ఉన్నా లేకపోయినా ఇప్పుడే చేసేద్దాము అనుకునేది అసలు స్వభావం. అది ఎందుకు అలాగైందో మనం చూద్దాం ఇవాళ. నేను గురువు, సాధువు మరియు శాస్త్రాన్ని అనుసరిస్తాను, నాకు నచ్చిందానే నేను చేస్తాను, నేను ఎవరిని పట్టించుకోను, నన్ను ఎవరు నియంత్రించలేరు. సో టోటల్ ఇండిపెండెంట్ గా ఉండడం అనేది అసలు స్వభావము. నిత్య ఆనందము, జ్ఞానము మరియు భగవంతుని సేవ నా లక్ష్యము, తక్షణ ఆనందాలు మాత్రమే నా లక్ష్యము. ఉన్నది ఒకటే జిందగి, ఒకటే లైఫ్ ఉన్నది. సో నాకు నచ్చినట్లు బిహేవ్ చేసుకోవడం అనుకోవడం, సరే కృష్ణ ప్రభు, అస్త్రీ స్వభావం అది, దట్స్ అ ప్రాబ్లం బేసికలీ. ఇవాళ ఉన్నదంతా ప్రపంచం అంతా అంతే కదండి, మనకు తర్వాత తెలీదు, ఉన్నప్పుడు అనుభవించేసాయి, ఇప్పుడే అనుభవించేసాయి. అది అసలు స్వభావం కింద చెప్తున్నారు. మరి దీని లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, వాళ్ళ గమ్యాలు ఏమిటి, వాళ్ళ పద్ధతులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇది మిగతా శ్లోకాల్లో చూస్తాము. సో 10వ శ్లోకము ఏం చూసాము, తృప్తిని ఇందులోనే చదువుతా, తనివి తీరనట్టి కామమును ఆశ్రయించి దంభమానాల అహంభావంలో లగ్నమై ఆ విధముగా మోహితులై అసుర స్వభావము అశాశ్వతమైన దానికి ఆకృష్టినిలై సర్వదా అపవిత్ర కర్మలనే చేపడతారు. అసలు స్వభావాల లక్షణాలు ఏంటంటే, దురహంకారంతోని, గర్వముతోని, మదముతోని కూడిన వారై భ్రాంతి పొందనటువంటి అసుర స్వభావాలు, భ్రాంతి పొందినటువంటి అసుర స్వభావాలు అశాశ్వతములైన విషయములందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందరు. తృప్తి పొందింపరాని కామం అంటే, ఎంత కామం ఉంటుంది అంటే, ఎంత ఎంత కోరిక ఉంటుంది అంటే దానికి అంతు లేదు బేసికలీ. సో డబ్బు ఉన్న వాళ్ళ సంగతి చూస్తే, ఎంత ఇంత సంపాదిస్తే నా లిమిట్ అన్న భావనలో ఉండేవాళ్ళు కనబడరు. 1 కోటి రూపాయలు ఉన్నవాళ్ళు ఆ కోటిన్నర ఎలా చేయడం, 2 ఎట్లా చేయడం, 4 ఎట్లా చేయడం అని ఆలోచిస్తాడు. 10 కోట్లు ఉన్నవాడు కూడా 10ని 12 చేయడం ఎట్లాగా, 1000 కోట్లు ఉన్నవాడు కూడా 1000ని 1500 చేయడం ఎట్లాగా అని ఆలోచిస్తాడు. సో డబ్బు అటువంటి కామాన్ని క్రియేట్ చేస్తుంది, కామాన్ని ఎటువంటి కామాన్ని క్రియేట్ చేస్తుంది, తృప్తి పొందరాని కామం, తృప్తి అన్నది లేని కామాన్ని క్రియేట్ చేస్తుంది డబ్బు. దానిని ఆశ్రయించి ఎప్పుడైతే ఆ కామము ఆ టార్గెట్స్ రీచ్ అవుతారో, గర్వముతోడు, దురహంకారంతోడును, మదముతోడును కూడిన వారే భ్రాంతి పొందినటువంటి, అంటే సక్సెస్, మనం సో కాల్డ్ వాట్ యు కాల్ ఇట్,
మెటీరియలిస్టిక్ సక్సెస్. జీవితంలో ఇటువంటి వ్యక్తులనే మనం సక్సెస్ఫుల్ గా భావిస్తుంటాము. వాళ్ళు ఆ భావనతోని ఒక రకమైన భ్రాంతిలోకి వెళ్ళిపోతారు, నేను గొప్పవాడిని అన్న భ్రాంతి. ఇది కేవలము డబ్బు గురించే కాదు, ఒక జ్ఞానము కూడా అటువంటి భ్రాంతిని క్రియేట్ చేస్తుంది. జ్ఞానము కూడా అటువంటి భ్రాంతిని క్రియేట్ చేసే ప్రమాదం ఉంది. సైంటిస్ట్ వాళ్ళందరూ నేను ఇది కనుక్కున్నాను, అది కనుక్కున్నాను, నేను మాత్రమే కనుక్కోగలిగాను. దాంతో ఒక రకమైన దురహంకారం వచ్చి ఆ భ్రాంతిలో ఉండిపోయి అసలు స్వభావంలో అయిపోయి అశాశ్వతములైన విషయాలు ఎందు ఆకర్షితనే సదా అపవిత్ర కార్యములందు వర్తించరు. పేరు ప్రతిష్ట, పేరు ప్రతిష్టల మీద కామం ఉంటే దానికోసం ఎంతటి స్టేజ్కైనా వెళ్తారు, ఏ స్టేజ్కైనా వెళ్తారు, ఆ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కోసము, దానిని కాపాడుకోవడం కోసము. ఇవన్నీ అశాశ్వతములైన విషయాలు, ఇవన్నీ అశాశ్వతములైన విషయాలు అని చెప్పి వాళ్ళు గ్రహించలేకపోవడం వలన అసురు స్వభావికులు, అసురు స్వభావికులు స్వభావం పొందిన వాళ్ళు అవుతారు. సరే, 11వ శ్లోకానికి వెళ్ళి చింతామపరిమేయం చ ప్రళయాంతముపాశ్రిత అన్యాయ అన్యాయ అనర్థ సంచయన్ అన్యాయేన అనర్థ సంచయాన్ ఇంద్రియాలను తృప్తి పరచడం కోసమే మానవుల ప్రధాన అవసరం అని వారు నమ్ముతారు. ఆ విధముగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితముగా ఉంటుంది. ఏలాది లగ్నము చెంది న్యాయముగా ధనము సంపాదిస్తారు. అసలు స్వభావికుల లక్షణం ఏంటయ్యా అంటే ఇంద్రియ భోగాన్ని తృప్తి పరచుకోవడమే మానవుల ప్రధాన అవసరము అని వాళ్ళు నమ్ముతారు. మళ్ళీ నెక్స్ట్ జీవితం ఏమవుతుందో మనకు తెలియదు, ఉన్నంత కాలము ఇంద్రియాలను అనుభవిద్దాము. ఆ విధముగా వారి జీవితము చివరి వరకు వారి జీవితము చివరి వరకు వారి చింత అపరిమితముగా ఉంటుంది. జీవితము చివరి వరకు కూడా వాళ్ళ చింత అంటే ఇంకా చనిపోయే ముందు కూడా, డాక్టర్ గారు నాకు ఇంకొక 3 ఏళ్ళు కావాలి, ఇంకొక 4 ఏళ్ళు కావాలి, ఇంకొక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉండిపోయింది, అది ఉండిపోయింది, టార్గెట్స్ ఉండిపోతాయి, అది కూడా నేను సాధించేస్తే చిరస్మరణీయుడైపోతాడేమో అని అన్న భావంలో బతికేస్తుంటారు. వేలాది ఆశాపాసలచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నము చెంది వారు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తారు. కామక్రోధాలతో లగ్నము చెంది అంటే చిన్న గొడవతో స్టార్ట్ అవుతుంది, అహంకారం తగిలితే ఆ గొడవ ఎంత దాకా వెళ్ళొద్ది, అవతల వాళ్ళని పడిచేద్దాము చంపేయినా అన్న స్థాయికి వెళ్ళిపోతుంది. అది 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 ఎందుకని ఇంద్రియ భోగాలతో అనుభవించాము అన్న భావన వలన మాత్రమే అన్యాయంగా ధనం సంపాదించడానికి ఎటువంటి వెనుకంజ వేయరు. ఇది అసలు స్వభావాల తాలూకా లక్షణాలు. సరే, ప్రభుపాదుల వారి భాష్యానికి వెళ్దాం. ఇంద్రియ భోగమే జీవిత చరమ లక్ష్యమని అసలు స్వభావాలు భావిస్తారు. మరణము వరకు ఇదే భావన కలిగి ఉంటారు. మరణము తర్వాత జన్మ ఉంటుందని వారు నమ్మరు. కర్మానుసారమే అంటే ఈ ప్రపంచంలో కర్మలను బట్టే జీవుడు నానా రకాల దేహాలను పొందుతాడని వారు విశ్వసించరు. జీవితానికి సంబంధించిన వారి ప్రణాళికలు ఎప్పటికీ పూర్తి కావు. ఒక ప్రణాళిక తర్వాత వేరొక ప్రణాళికను వారు తయారు చేస్తూనే పోతూ ఉంటారు.
అవి ఏనాటికి ముగిసిపోవు. అటువంటి అసలు స్వభావం కలిగిన ఒక వ్యక్తి అనుభవం నాకున్నది. తన ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు కనుక జీవితాన్ని 4 సంవత్సరాలు పొడిగించమని అతడు చనిపోయే వరకు వైద్యుని ప్రాధేయపడుతూనే ఉన్నాడు. వైద్యుడు జీవితాన్ని ఒక్క క్షణమైనా పొడిగించలేడని అటువంటి మూర్ఖులకు తెలియదు. పిలుపు వచ్చినప్పుడు మనిషి కోరికను పట్టించుకోవడమే ఉండదు. మనిషికి నిర్ణయించబడిన దానికంటే ఒక్క క్షణమైనా ఎక్కువ ప్రకృతి నియమాలు అనుమతించవు. సో చివరి వరకు కూడా ఇంకా జనాలకి ఎలా ఉంటుందంటే, ఒక ఇంటి మీద ఈఎంఐ ఉంటుంది. ఆ ఇంటి మీద ఈఎంఐ ఉన్నంత కాలమో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అది పూర్తవగానే ఇంకో ఈఎంఐకి వెళ్ళిపోతుంది. కంటిన్యూస్ ఇంకోటి పెంచుకుందాం, ఆస్తి పెంచుకుందాము. ఈ ఈఎంఐలు ఉన్నంతకాలము నేను రకరకాల కష్టాలు అనుభవించాను కదా, ఇక్కడ ఇంక వద్దు అన్న భావన ఉండదు. లెట్స్ ఇన్వెస్ట్ మోర్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అన్న భావనలో ఉంటారు. కానీ ఫ్యూచర్ భగవంతుడు నిర్ణయించుకుంటున్నాడు, భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే ఉంటుంది, ఆయన మన కర్మానుసారమే ఫ్యూచర్ ఉంటుంది అన్న భావన ఉంటే ఇంత ఆశ ఉండదు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఉండకూడదు అండి, అంటే ఉండాలి. బట్ భగవంతుని కృప వలనే ఫ్యూచర్ జరుగుతుంది. ఆ భగవంతుని ప్రార్థించడం వల్లనే మన ప్లాన్ ముందుకు నడుస్తుంది అన్న భావన ఉండగలగాలి. లేని పక్షంలో ఆ ప్లాన్ ఫెయిల్ అయినాడు మనం డీలో పడిపోతుంది. లేని పక్షంలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఎప్పుడైతే ఒక ప్లాన్ మనం వేసుకుంటామో, ఆ ప్లాన్ నా దీని వల్లనే జరుగుతుంది అనుకుంటామో, అది ఫెయిల్ అయినాడు, అది నా దానిలే జరిగింది అని చెప్పి మనమే అనుభవిస్తూ ఉంటాము. బాధను మనమే అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. సో భాగవతంలోని ధర్మరాజు గురించి చూస్తున్నప్పుడు, నా వలనే ఇంతమంది చనిపోయారు, నేనే దీనికి కారణము, నేనే దీనిని ఏంటిది ఈ పాపాన్ని అనుభవించడానికి 100,000 జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి బాధపడిపోతుంటాడు ధర్మరాజు. ధర్మరాజు బాధపడిపోతుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లి భీష్ముడి చేత నీతులు చెప్పిస్తాడు. శ్రీకృష్ణుడు నీతులు చెప్తే ధర్మరాజు వినడా అండి? వింటాడు. కానీ 2 విషయాలు జరుగుతాయి అక్కడ. భీష్ముడి చేత భీష్ముడికి అవకాశం ఇప్పిద్దాము అని, రెండోది నేను చంపిన వ్యక్తి, నా వలనే అతను భీష్ముడు అలా ఆ స్థితిలో ఉన్నాడు, ఆ మనిషి నీ తప్పు లేదయ్యా అంటే ధర్మరాజుకి ఇంకొంచెం ఎక్కువ ఊరట కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు వైపు ఉండి నీ తప్పు లేదు అని చెప్పడం వేరు, అవతల వైపు ఉన్న వ్యక్తి వచ్చి నీ తప్పు లేదు ఇందులో అని చెప్పడం ఒకటి. అందుకే మనకి భీష్ముడు ప్రేయర్స్, ధర్మరాజు భీష్ముడు సంభాషణ చాలా చక్కగా ఉంటుంది. భాగవతంలోనే ఉంది, మహాభారతం ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లాగే మళ్ళీ ధృతరాష్ట్రుడు గాంధారి వెళ్ళిపోతారు, చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ ధర్మరాజు అదే భావంలోకి వెళ్ళిపోతాడు, నాలో ఏదో తప్పు జరిగింది, నేనేదో తప్పు చేశాను, అందువల్లనే ఇట్లా జరిగింది, వాళ్ళు నాకు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ వలన నాకు తప్పు జరిగింది అని ఒక్క నిమిషం కూడా ఆలోచించల, వాళ్ళ వలన నాకు నష్టం జరిగింది అని ఒక్క నిమిషం కూడా ధర్మరాజు ఆలోచించలేదు. అరే మా నాన్న నా చిన్నప్పుడే చనిపోతే పెదనాన్నే కదా నన్ను చేరువు తీసుకున్నాడు, ఆ తర్వాత ఈ లక్క ఇంట్లో పెట్టడం ఇవన్నీ మర్చిపోతాడు. ఆ రోజు నన్ను మా చిన్న మేము పిల్లలుగా ఉన్ననాడు మమ్మల్ని దగ్గరికి తీసుకొచ్చి మాకు విద్యాబుద్ధులు నేర్పించాడు కదా వాళ్ళ పిల్లలతో పాటు, మరి అటువంటి వ్యక్తికి నేను ఏదో తప్పు చేశాను, లేకపోతే నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడు? అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ నారదుడు వచ్చి ధర్మరాజుకి ఉపదేశం చేస్తాడు, ఇది నీ తప్పు లేదు. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఎప్పుడైతే నా వలనే జరుగుతుంది అన్న భావన ఉంటుందో ఆ నిమిషము ఎటువంటి వ్యక్తికైనా నిరాశ చెందడం సహజము. అది తప్పితే వేరొక మార్గము లేదు. ఎందుకంటే మనల్ని తలదన్నేవాడు మరొకరు తప్పకుండా ఉంటాడు. వాడు బయట నుండి వస్తాడో మనకే పుడతాడో అది వేరే విషయం, బట్ అది మాత్రం జరుగుతుంది. ఏ నిమిషం అయితే అది నా శక్తి వల్లనే జరుగుతుంది అనుకున్నంత కాలము దెబ్బ తగలడం తప్పదు. రావణాసుడు తప్పించుకోలేకపోయాడు, హిరణ్యకశిపుడు తప్పించుకోలేకపోయాడు, హిరణ్యాక్షుడు తప్పించుకోలేకపోయాడు, కంసుడు తప్పించుకోలేకపోయాడు. ఎంత చేస్తున్నాను, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్ అనుకున్న కంసుడు ఏమి చేయలేకపోయాడు, రైట్? సో ఎప్పుడైతే అది మన కర్మ వలనే జరుగుతుంది అని భావించగలుగుతామో,
ఇది ఒక ప్రణాళిక తర్వాత 60 సంవత్సరాలు. సరే, ఇదంతా మన కర్మ వల్ల జరుగుతుంది అని భావించగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి శాంతి లభిస్తుంది. భగవంతుడిని గాని తనలో ఉన్నట్టు పరమాత్మని గాని నమ్మనట్టు అసలు స్వభావుడు ఇంద్రియ భోగం కొరకు నానా రకాలైన పాపాలను చేస్తాడు. తన హృదయంలోనే ఒక సాక్షి కూర్చుని ఉన్నాడని అతను తెలుసుకోలేడు. వ్యక్తిగత ఆత్మ కలాపాలను పరమాత్మ చూస్తున్నాడు. ఉపనిషత్తుల్లో చెప్పబడినట్లు ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి పనిచేస్తూ సాకులలో ఫలాలను అనుభవిస్తుంది, కాగా ఇంకోటి కేవలము సాక్షిగా చూస్తుంది. కానీ అసుర స్వభావానికి వేద శాస్త్ర జ్ఞానము కానీ ఇతర ఏ విశ్వాసము కానీ ఉండదు. అందుకే పర్యావసానాన్ని పట్టించుకోకుండా అతను ఇంద్రియ భోగానికని ఏదైనా స్వేచ్ఛగా చేస్తూ ఉంటాడు. కృష్ణ ప్రభు అంత నా ఇష్టం చేసుకోవడాన్ని చేయడాన్ని అశ్రీ స్వభావం కింద భగవంతుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బేసికలీ వీ హ్యావ్ టు పుట్ మన మెంటల్ సెక్యూరిటీని భగవంతుని మీద పెట్టగలగాలి. మనం చేసే ప్రతి కార్యానికి పరమాత్మ సాక్షిగా నిలబడి ఉన్నాడు అనేది గ్రహించగలగాలి. అతనికి సరెండర్ అయితే మన చేత ఎటువంటి కార్యాన్నైనా సక్రమంగా చేయగలిగేలాగా చేస్తాడు అని గ్రహించగలగాలి. నిజానికి మన చుట్టూరు వాట్ ఎవర్ యూ థింక్ యువర్ పొజెషన్ ఈజ్, డూ వి రియలీ డిజర్వ్ దట్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ మన సెల్ఫ్ కెపాసిటీతో ఇవన్నీ సంపాదించగలిగామా అన్నది గ్రహించగలగాలి. దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ ఈస్ బేసికలీ. చుట్టూ ఒకసారి బయటకు చూస్తే తెలుస్తుంది కదా, మనకంటే తెలివైన వాళ్ళు ఎంతో మంది మన స్థితిలో కూడా లేరు. మనకంటే తెలివి తక్కువైన వాళ్ళు మనకంటే గొప్ప స్థితిలో ఉండగలిగారు. తెలివితేటలు ఒక ప్రమాణం అయితే, తెలివితేటలు ఒక ప్రమాణంగా తీసుకుంటే, అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన తెలివితేటలు భగవంతుని సేవ కోసం ఉపయోగించుకోలేకపోతే అది కూడా ఎందుకు పనికిరానిదే. మళ్ళీ అది మన తెలివితేటల వల్ల ఇది జరుగుతుంది అన్న భావనలో ఉంటాం. కాబట్టి అంతా జరుగుతూ ఇది భగవంతుడి వల్లే జరుగుతుందండి మాట వరుసకంటున్నామా నిజంగా నమ్ముతున్నామా? దీస్ ఆర్ ద థింగ్స్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే అది. మాట వరుసకు మొదట్లో అన్నా సరే ఏదో స్టేజ్ లో సరెండర్ చేసేయాలి. చనిపోయే లోపల ఏదో స్టేజ్ లో సరెండర్ చేసేయాలి. సరెండర్ చేయకుండా చనిపోయామా, దాని పర్యవసానం ఉంటుంది. నటనే చేస్తున్నాం అంతసేపు బేసికలీ అది. సో ఎంత టైం ఉన్నది అన్నది అది మన చేతిలో లేదు. ఏ నిమిషం పిలుస్తారు, ఏ నిమిషం ఎండ్ అయిపోద్ది, డాక్టర్ కూడా ఏమీ చేయలేరు. సో లాస్ట్ వీక్ స్టెల్లింగ్ అబౌట్ ఒక వ్యక్తిని కలిశాను, హీ హాస్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్. డాక్టర్ గారు ఇదేలాగా అదేలాగా అదేలాగా 4 క్వశ్చన్లు అడిగేసరికి నేను దేవుడిని కాదండి, దిస్ ఇస్ ఆన్సర్ బేసికల్లీ, నేను దేవుడిని కాదండి, ఐ కెన్ ఓన్లీ గివ్ యూ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్, ఐ కెన్ గివ్ యూ ఆన్సర్స్ బేస్డ్ ఆన్ రిపోర్ట్స్. అట్లీస్ట్ ద డాక్టర్ సెడ్ దట్ అనిపించింది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ. డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అవును, ప్రతి కేసులో ఎక్స్పీరియన్స్. ఐ లైక్ టెల్ యూ వన్ మోర్ కేసు. మంచి ఫ్రెండ్ అయిన క్లోజ్ ఫ్రెండ్ కార్డియో సర్జన్, అతనితో పాటు నేను 2-3 సార్లు హాస్పిటల్లో ఉన్నాను. అంటే నేను ఇక్కడ ఇండియా రాకముందు యుఎస్లో ఉండగా వస్తున్నప్పుడు వెళ్ళడానికి ఎక్కలేదు, ఆడ హాస్పిటల్ డైరెక్ట్గా వెళ్ళేవాడిని వాడు. యాక్చువల్ నాకు బెడ్ ఇచ్చేవాడు పడుకో అని. సీయింగ్ పేషెంట్స్ వెరీ క్లోజ్ బై బేసిక్లీ. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం బయట భోజనం అని అడిగేవాడిని. పొద్దున్న చేసిన పేషెంట్ సాయంత్రం లేడు, ఎంత కామ్గా ఎలా భోజనం చేయగలుగుతున్నావు? 3 గంటలు నీ చేతి కింద ఉన్నాడు వాడు పేషెంట్, నీ చేతి ఈజ్ అండర్ యువర్ హ్యాండ్స్ 3 అవర్స్. మరి బయటకు వచ్చేసరికి మరి సాయంత్రం ఇంత కామ్గా కూర్చుని భోజనం ఎలా చేయగలుగుతున్నావు? నీతో పోటీ ఉండేసరికి నేను భోజనం చాలా ఇదైపోతున్నాను, యాంగ్జైటీ క్రియేట్ అయిపోతుంది అని చెప్పి కార్డియో సర్జన్. సో బాయ్ నా జాబ్కి చాలా అహంకారం ఉండాలి, హార్ట్ తీసి బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టి పుట్టేసి బతుకుతాడు అని విశ్వసించాలి. ఎంత అహంకారం లేకపోతే ఈ పని చేస్తానో చూడు. అలాగే నాదంతా నా చేతిలో లేదు, ఒక
హార్ట్ని ఆపేసి మిషన్ కనెక్ట్ చేసి దానికి రిప్ కావాల్సిన ఒక వాల్వ్ మార్చేసి మళ్ళీ అది లోపల పెట్టేసి ఆ మిషన్ తీసేసి ఇక షాక్ ఇచ్చి ఇంత చేయాలి, ఇంత చేస్తున్న మళ్ళీ అన్లెస్ వీ టేక్ షెల్టర్ ఇన్ ఫిలాసఫీ వీ కెనాట్ డూ ఇట్. ఇదంతా స్టిల్ నాట్ మై డూయింగ్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. వాడు బతకాలని ఉంటే బతుకుతాడు, బట్ నా డ్యూటీ నేను చెయ్యాలి. ఇలా తీసుకోలేకపోతే హీ కుడ్ నాట్. హీ వాజ్ దేర్ నెక్స్ట్ టు పివి నరసింహరావు, అండ్ పివి నరసింహరావు వాజ్ లీవింగ్ హిస్ బాడీ బేసిక్లీ. వీటన్నిటికీ మరి అతీతంగా ఉండిపోలేకపోతే రోజుకి 2-3 సర్జరీస్ చేయలేము. సో బేసికలీ ఈవెన్ డాక్టర్స్ హ్యావ్ టు టేక్ షెల్టర్ ఇన్ గాడ్. దే హావ్ రీచ్డ్ టు దట్ లెవెల్ సర్. Yes, they have to. ది డిటాచ్మెంట్ అదొక వచ్చేస్తుంది అనుకుంటాను. రాకపోతే వాళ్ళు జీవించలేరు, రాకపోతే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో టు లార్జ్ ఎక్స్టెంట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ మై జాబ్ ఈస్ నాట్ మేకింగ్ మీ టు టేకింగ్ మీ క్లోజర్ టు ద గాడ్ యాజ్ మచ్ యాజ్ హిస్ జాబ్ ఈస్ టేకింగ్ హిమ్ క్లోజర్ టు గాడ్ అనిపించింది. సో నేను చేస్తున్న ఉద్యోగం నన్ను భగవంతుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది? వాడు చేస్తున్న ఉద్యోగం చాలా కష్టపడింది, వాడు ఆ స్టేట్కి రాలేదు. బట్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ fruits is enjoying what it is he is getting closer to god god consciousness ni teeskuragaligindi ayinkunna profession lekapothe chala lekapothe successful ayyavada kada avanni vere vishayalu materialistic ga successful ayyavada leda but spiritually he is at in a different plane he doesn't really need bhagavad gita chadavali cheeskovali inta avasaram kuda leni sthitilo unnadu so ide case నిన్ను లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన కేసు ఆయన వాడి దగ్గర తీసుకెళ్ళి ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఇది ఎందుకు వచ్చింది? సో బేసికల్లీ హీ హాజ్ సమ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఇస్ హాస్ టు బి రిమూవ్డ్ బేసికల్లీ. ఇట్ హాస్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్స్ మొత్తం బాడీని అంతా డిజోరియంట్ చేసేస్తుంది. యా అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ లిమిటెడ్ టు దిస్ లైఫ్ టైమ్. So is our disease. కొన్ని వేల జన్మల క్రితం నుంచి ఎక్యుములేట్ అయ్యి ఈ రోజు అది కనబడ్డది థైరాయిడ్ అంటే. రీడింగ్ భగవద్గీత అని అంటున్నాడు. ఇదే మాట నేను పేషెంట్ తో చెప్తాడు, కొడతాడు, నీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. దీనికి కారణం లేని డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లిమిటెడ్ టు దిస్ లైఫ్ టైం, జస్ట్ లైక్ డిసీజ్. ఇలాగ మాట్లాడే హెరిడిటరీ డిసీజ్ ఎందుకు వస్తుంది? హెరిడిటరీ మరి ఆస్తి తీసుకున్నప్పుడు అది కూడా తీసుకోవాలి కదా, ఆస్తి ఒకటే కావాలంటే ఎలా? వాడు ఎక్కడ ఆస్తులతో పాటు అవి కూడా తీసుకోవాల్సిందే, ఆస్తులు ఒకటే కావాలంటే అట్లాగా ఏమ్మా? లేదండి, లీలా గురించి చెప్పారు ఈ మాట స్టార్టింగ్ లో చెప్పానా? సో బాటమ్ లైన్ ఇస్ సో ఐ ఫెల్ట్ లైక్ వాడు ఏం చేస్తున్నా సరే హీస్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు గెట్ క్లోజర్ టు గాడ్. ఇది మన ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినా ఏ కార్యం చేస్తున్నా ఏం చేస్తున్నా సరే అలాగ ఆలోచించడం కలిగితే దెన్ యుల్ గెట్ ఇన్ టు దిస్ దైవీ స్వభావం అన్నది ఆటోమేటిక్గా మనకి వస్తుంది. డివోషన్ టు ద జాబ్ అండ్ దెన్ యూ స్టార్ట్ లుకింగ్ పర్పస్ ఆఫ్ యువర్ జాబ్. ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? ఈ పని చేయడంలో నలుగురికి ఎట్లా ఉపయోగపడుతుంది? నలుగురిని భగవంతుడి దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలగడానికి ఉపయోగపడుతుంది? అలాగే ఇంకో డాక్టర్ అయినా క్యాన్సర్ ఆన్కాలజిస్ట్ బేసికలీ మనిషిని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వాడి పనులు వాడు చేసుకునే స్టేజ్కి తీసుకొస్తే నా డ్యూటీ అయిపోయింది అనిపించేదండి. ఇప్పుడు ఈ క్లాసులు విన్నాక వాడిని కొంత ట్రాన్స్ఫార్మేటివ్ గా దేవుడి దగ్గరికి తీసుకువెళ్తేనే నా డ్యూటీ అయ్యింది అనిపిస్తుంది అని. That itself is a big change in him that he is discovering. ఇకపైన నా టేబుల్ మీద 10-15 పుస్తకాలు ఎప్పుడు పెట్టుకుంటాను, వచ్చిన వాడికి 4 మాటలు చెప్తాను, నచ్చితే వాడికి వాడు కొంత ఇంక్లినేషన్ చూపెడితే వాడికి ఒక బుక్ ఇస్తాను. సాధారణంగా ఆ స్థితిలో వింటారు,
ఒకసారి రికవర్ అయిన తర్వాత వింటారా, తర్వాత ఎన్నాళ్ళు వింటారా తెలియదు, బట్ అట్లీస్ట్ ఆ స్టేజ్ లో వాళ్ళకి అది అది పడితే మెత్తగా ఉంటుంది ఇంకా మనసు. సో ఆ నిమిషం అది పడే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ మై టేక్ అవే ఫ్రమ్ దీస్ క్లాసెస్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు. సో సో బాటమ్ లైన్ ఏంటంటే, ఏమి చేస్తున్నా సరే అందులో మనము భగవంతునికి ఎంత దగ్గర అవుతున్నాము, మన చుట్టూరు ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళడానికి మన ప్రయత్నం ఏమిటి, ఇది దైవీ స్వభావం. హనుమంతుడు అదే పని చేస్తాడు, దర్జిత పని చేయడం. దట్స్ ద డిఫరెన్స్ రావణాసుడికి హనుమంతుడికి. ఆయన ఉన్న చోట భజన చేసుకుంటాడు, తన కోసం చేస్తున్నాడు కాదనట్లేదు హనుమంతుడు ఇప్పుడు. కానీ ఆ భజన చేస్తూ నలుగురు ఆ భజనలో కూర్చోవాలి అన్న ఆశ మాత్రం ఉంటుంది. తన భజనలో కూర్చోవాలని కాదు, తన ప్రభు భజనలో కూర్చోవాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్. అర్థమవుతుంది కదమ్మా. సో మనం దీన్ని నలుగురికి ప్రీచ్ చేస్తున్న ఆనందం కోసం కాదు, ఆయన ఆనందం కోసం. హీ విల్ బి హ్యాపీ వెన్ ఐఎమ్ ఎంకరేజింగ్ పీపుల్ టు కమ్ ఇన్ టు హిజ్ లైఫ్. దట్స్ ఆల్. టేక్ హిమ్ ఇన్ టు దేర్ లైఫ్స్. డిస్కవర్ ఆయనని, ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించగలిగితే సగం ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆయన ఉన్నాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు, చేస్తున్న ప్రతిదీ చూస్తున్నాడు, చూసేది దానిని మళ్ళీ నేను అనుభవించడానికి ఆయన తప్పకుండా పనిష్మెంట్ రూపంలోనో గిఫ్ట్ రూపంలోనో అది మళ్ళీ మనకి ఇస్తాడు అన్న భావనలో ఉంటే సగానికి ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అవునా కదమ్మా. సో అది లాస్ట్ దేనికి మాట్లాడుతున్నాను లీలా ప్రభు, దీంతో జీవ లైఫ్ లో ఇంత పాపాత్మలుగా ఎందుకు ఉండిపోతారు మనుషులు. ఎస్పెషలీ పాలిటీషియన్స్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఆయన మీద పెండింగ్లో ఉన్న కేసులన్నీ కొట్టేశాడు లాస్ట్ సెంటెన్స్ బేసికలీ. ఎందుకంటే మనిషి లేడు. అవునా కాదా? ఇది వింటూ ఉంటాము. ఒక్క నిమిషం ఆ న్యూస్ రీడర్ ఆయన ఇంకా బతుకుంటే ఈ కేసులన్నిటికీ ఇలానే అనుభవించేవాడు. చనిపోయాడు కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఈ రోజు నరకంలో ఇది అనుభవిస్తున్నాడు, రేపు ఇది అనుభవిస్తాడు, ఎల్లుండి ఇది అనుభవిస్తాడు, నాలుగు లిస్ట్ చెప్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. అది చెప్పగలిగితే అంతే. ఇక సుప్రీంకోర్టు ఏమి చేయలేకపోయింది, యమధర్మరాజు కోర్టులు ఇవి అడిగింది చేస్తుంటాడు అని కనీసం భక్తి స్థానంలో చెప్పాలి. చెప్పగలిగితే జనాలకి ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే సకాలన్నీ కూడా ఇదే జీవితము, ఇక్కడతో ఎండ్ అయిపోతే ఇంకేమీ లేదు అన్న భావంలో బతికే వాళ్ళ తత్వం ఇది. మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేయము బేసికల్లీ. బియాండ్ దిస్ దెర్ ఇస్, వి ఆల్వేస్ టెల్ టు కిడ్స్ బియాండ్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? మన అదే చెప్తాం ఎదురొస్తే నాలుగు మార్కులు తగ్గి ఇదే జీవితం కాదురా, దీన్ని మించి జీవితం ఉంది, జీవితాన్ని మించి జర్నీ ఉంది అన్నది కూడా గ్రహించగలగాలి. ఇదే జీవితం కాదు, జీవితాన్ని మించి జర్నీ ఉంది. సో దానికోసం ఏం చేస్తున్నావు? ఈరోజు ఒక లెసన్ నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్స్ కోసం, నెక్స్ట్ ఇయర్ కోసం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగనే ఒక కార్యం చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డెకేడో కాదు, నెక్స్ట్ జన్మ దృష్టిలో పెట్టుకుని చేయగలగాలి. అది చేయడం రాని వాళ్లే రాక్షసులు, చేయగలిగిన వాళ్ళే దైవీ స్వభావంలో ఉన్నవాళ్ళు. అర్థమవుతుంది కదమ్మా. సో దట్స్ వాట్ దీ శ్లోకాస్ ఆర్ ఆల్ అబౌట్ బేసికలీ. సరే 13వ శ్లోకానికి వెళ్దాం. ఇద మధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమాపి మే భవిష్యత్తి పునరర్థనం అసౌ మయా హతః శత్రు హానిష్యే చాపరాన్యపి ఈశ్వరోహమహం భోగీ ఈశ్వర అహమహం భోగి ఈశ్వర అహమహం భోగి ఓహం బలవాన్ సుఖీ ఆఢ్యో జనవానాస్మి
అన్యోస్తి సదృశో మయా అన్యోస్తి దాస్యామి మోదిష్యా జ్ఞాన విమోహితః అసుర స్వభావులైన వ్యక్తి అసుర స్వభావులైన ఇలా అనుకుంటాడు, ఈరోజు ఎంతో ధనం ఉంది, నా దగ్గర ఎంతో ధనం ఉంది, నా ఉపాయాలతో ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది మరింతగా పెరుగుతుంది, అతడు నా శత్రువు, అది నేను వధించాలి, నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు, నేను సమస్తానికి అధిపతిని, నేనే భోక్తను, నేను పరిపూర్ణుడిని, నేను పరిపూర్ణుడిని, సుఖిని, ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమధనికుడిని, చుట్టబడిన పరమధనికుడిని, అంతటి మహాశక్తివంతుడు ఇంకొకడు లేడు, నేను నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, దానాలు ఇస్తాను, ఆ విధముగా ఆనందిస్తాను, ఆ విధంగా ఆనందిస్తాను, ఈ రకముగా అటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులు జ్ఞానం చే మోహితులవుతారు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లక్షణాలు అన్ని చెప్పుకొస్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది, నా ఉపాయాలతో ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది ఇంకా ఇంకా పెంచుకుపోతూ ఉంటాను, వాడు నా శత్రువు, వాడిని నేను అధిగమించాలి, వాడిని నేను వధించాలి, నా ఇతర శత్రువులు అందరూ కూడా మరణిస్తారు, నేనే సమస్తానికి అధిపతిని అవుతాను, నేనే భోక్తును, నేనే పరిపూర్ణుడిని, నేనే సుఖిని, ధనవంతుడైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడిని, నా అంతటి మహాశక్తివంతుడు సుఖి ఇంకొకడు లేడు, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆ విధంగా ఆనందిస్తాను, ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానం చే మోహితులవుతారు. ఒక వ్యక్తి ఎవడైనా మనకు థ్రెట్ అనిపిస్తే వాడిని ఎట్లాగైనా తప్పించేయాలి. ఆ థ్రెట్ అంటే డబ్బు కోసమో ఆస్తి కోసమే కాదు, నాకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాడు అనిపించినా సరే అటువంటి వ్యక్తిని తక్కువ పక్కకి ఎట్లాగైనా తొలగించాలి అన్న భావంతో ఉంటారు. కార్పొరేట్ వరల్డ్ చాలా ఎక్కువ, రైట్? వాడు వాడు మన మీద కొంచెం బాస్కి దగ్గర అవుతున్నాడంటే ఎట్లా ఎట్లా వాడిని దూరం చేయాలి అని ఆలోచనలో ఉంటారు. ప్రతి మీటింగ్ లో అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఎగ్జాక్ట్లీ ఎవరికి కూడా ఫైనల్ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏం బాస్ అలాగే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అంటారు. ఏ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఈస్ ఎన్ ఆర్ఫెన్ అంటారు. అది ప్రతి ఒక్కడు నా వలనే ఇంత గొప్పగా ప్రాజెక్ట్ రన్ అవుతుంది, ఒక చిన్న తేడా వస్తే అంత ఎవరు అక్కడ కనబడుతుంది. ఇదే స్వభావం. సో మరి ఎందుకు ఇట్లాగా అయిపోతుంది, ఎందుకు ఇట్లా అంటే దట్ ఈస్ హౌ వి డిజైన్ ద ఎంటైర్ కార్పొరేట్ సిస్టమ్. సో ఐ కీప్ సేయింగ్ దట్ కార్పొరేషన్ ఈస్ ద కమ్యూనిజం ఇన్ డిస్గైజ్. బేసికల్లీ టాప్ డౌన్ అప్రోచ్ కమ్యూనిజం ఎలా ఉంటుందో కార్పొరేషన్ లో కూడా అట్లాగే ఉంటుంది, బట్ విత్ విత్ ఎ ఫ్లేవర్. He always? అది కూడా ఆల్వేస్ ఉండాలి. సో మార్కెటింగ్ ఇది వరకు పబ్లిసిటీ కింద ఉండాలి, ఇప్పుడు మేక్ బిలీవ్ కింద అయిపోయింది. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎవ్రీబడి హ్యాస్ టు మార్కెట్ దేర్ ఓన్ సెల్ఫ్. Their own self. That is the problem, basically, right? Especially in American problem, American propension law, Western culture law, not just career development. For basic living, you have to market yourself. So, you tell, if you pick a girl and you ask her, like, you know, do you want to be a great scientist or want to look like Barbie? She'll pick the second one, basically.
అదే అంటే అందులో అనుమానం లేదు. దట్ ఈస్ కొంచెం తెలివైన అమ్మాయి అయితే ఐ వాంట్ టు బి ఎ గ్రేట్ సైంటిస్ట్ బట్ స్టిల్ లుక్ లైక్ ఎ బాబీ. దట్ ఈస్ ద దట్ ఈస్ ద పర్పస్, దట్ ఈస్ ద రీజన్ వై యూ సక్సీడ్ అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. దట్స్ ద ఓన్లీ రీజన్ వై యూ సక్సీడ్. వెస్టర్న్ అమెరికన్ వరల్డ్ వెన్ యూ కమ్ టు యూరప్ ఇట్స్ ఈవెన్ హారిబుల్. ఇట్స్ ఈవెన్ హారిబుల్ బేసికల్లీ. ఇట్ ఈస్ ప్రెట్టీ హారిబుల్ ఈ టైప్ ఆఫ్ ఈ సెల్ఫ్ ప్రమోషన్ లేకపోతే లైఫ్ లేదు అన్న భావన. So that is all Asuri Swabhava. And that's how they think. That's how they think basically. Right? So, next shloka ani kallam. So, vila lakshana lakshana paristhiti ento cheptunnaru. Aneka chinta vibhrantaha. Moha jala samavrutaha. Moha jala చింతలచేకమైన చింతలచే కలవరపడుతూ మాయాజలముతో వారు ఇంద్రియ భోగము పట్ల అమిత ఆసక్తులై నరకములో పడతారు. భావంలో ఉన్న వ్యక్తులు ఏంటయ్యా వారి లైఫ్ అంటే ఈ విధముగా అనేకమైన చింతల చే కలవరపడుతూ మాయాజలముతో బద్దులై వారు ఇంద్రియ భాగము పట్ల అమిత ఆసక్తులై నరకములో పడతారు. ఇలా నరకం ఏంటో చూద్దాం, నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది ఆ నరకం ఎట్లా ఉంటుందో. సో ఆ యాంగ్జైటీస్ ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి యాంగ్జైటీస్ ఏంటి ఆ యాంగ్జైటీ, ఐ హ్యావ్ టు బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో యంగ్స్టర్స్ లో ఒక ఆలోచన ఉంటుంది ఇక్కడ మనకి, దే ఆల్వేస్ ఈట్ అవుట్ సైడ్, ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్. అమెరికాలో కూడా అదే భావన, ఐ ఏట్ ఇన్ మెక్సికన్ టుడే ఇటాలియన్ టుమారో ఇక్కడ మీద అక్కడ 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 ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో సందన్ జె ఫ్రెంచ్ రెస్టారెంట్, దేర్ ఇస్ చైనీస్, దేర్ ఇస్. ప్రాబ్లం ఏంటంటే అన్మ్యారీడ్ పీపుల్ 2 months I have a French girlfriend, 2 months Italian, 2 months French. This is how life is. So that's their goal. So manaki ఒరిజినల్ గా మన గోల్ ఎక్కలేదు. ఒకప్పుడు ఎలాగుండేది, తిరుపతి వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, కాశీ వెళ్ళాను. ఇప్పుడు 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 కొంతవరకు యూత్ ఐ హావ్ సీన్ మైసూర్, ఐ హావ్ సీన్ గోవా, ఐ హావ్ సీన్ ఢిల్లీ, ఐ హావ్ సీన్ దట్ టూరిస్ట్ సిమ్లా, టూరిస్ట్ ప్లేసెస్ కాదు. యూ హ్యావ్ ఎ లిస్ట్, డ్రీమ్ లిస్ట్ ఉంటుంది చెక్ మార్క్. దేర్ డ్రీమ్ లిస్ట్ ఇస్ దట్. ఇది ఎంత స్టేజ్ కి వెళ్ళిపోతుంది అంటే ఈ ఆలోచన, ఎందుకని బికాస్ ఇట్స్ ఆల్ మీ మీ ఇంద్రియానంద సాటిస్ఫాక్షన్. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం బేసికల్లీ. ఇంద్రియానందం అనేది ఎంత డేంజరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సరిగ్గా చెక్ మార్క్స్ పెట్టుకోకపోతే యూఆర్ జస్ట్ ఓపెనింగ్ డోర్స్ టు హెల్ప్. నరకానికి మెట్లు పెట్టుకుని మెట్లు వేసుకుని వెళ్తున్నాం, మెట్లు కట్టుకుంటున్నట్టే. ఇంద్రియాలు భగవంతుని ఇంద్రియాలను ఆనందపరచడం కోసము, ఆ ఆనందంలో మన ఇంద్రియాలు ఆనందపడాలి తప్పితే వేరొక దానితో ఇంద్రియ ఆనందాన్ని స్వీకరించడం మొదలు పెడితే అది నరకానికి దారి తీస్తుంది. ఎట్ మినిమం యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, at worst you have to come back and live in a hell, you have to come back in hell, hellish planets basically. Yeah, right. Sir, purpose chudam, then we'll come back. Asura swabhavam kaligina vyaktiki tana dhana sampadana korikaku haddu teliyadu, adi aparimitamga untundi. Prastutam tana daggara enta unnadane vishayam gurinchi, aa mooladhanaanni marintaga upayoginchi pranaalikal gurinchi atadu aalochistadu. ఈ కారణముగా అతడు ఎటువంటి పాప పద్ధతులతోనైనా పనిచేయడానికి వెనుకాడకుండా అన్యాయంగా నల్ల బజార్లో వ్యాపారం చేస్తాడు. భూమి, కుటుంబము, ఇల్లు, బ్యాంక్
బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అది వరకే తన దగ్గర ఉన్నట్టు సంపత్తులచే మోహితుడై వాటిని పెంచుకోవడానికి అతను సర్వదా ప్రణాళికలు వేస్తుంటాడు. తన స్వశక్తిని అతను నమ్ముతాడు. తాను పొందుతున్నదంతా తన పూర్వ సత్కర్మల కారణముగానే అని అతనికి తెలియదు. అటువంటి విషయాన్ని కూడబెట్టుకునే అవకాశము అతనికి ఇవ్వబడింది. కానీ పూర్వ కారణాల భావనే అతనికి ఉండదు. తన సంపత్తికి తన ప్రయత్నమే కారణమని అతను అనుకుంటాడు. అసలు స్వభావం వ్యక్తి స్వశక్తిని నమ్ముతాడు గాని కర్మ సిద్ధాంతాన్ని కాదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఏమవుతుంది, తన స్వశక్తిని కించపరిచినట్టు అయిపోతాడు. ఏంటి ఇంత కష్టపడి చేసుకొచ్చాను, నేను పగలు రాత్రి కష్టపడ్డాను, ఇదంతా నా కర్మానుసారం జరిగిందంటావా? ఇగో ఒప్పుకోదు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన దానికి క్రెడిట్ భగవంతుడికి, నోన్ పర్సన్ కి క్రెడిట్ ఇవ్వడమా? సో తన ప్రణాళిక ఎప్పుడు కూడా ఇంకా 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 వేసి ఎలా గెలుపుకోవచ్చు. కొంతమంది చూస్తుంటాం డబ్బును లెక్క పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనే ఉండదు. ఏది లేకపోయినా క్యాష్ బాక్స్ లో ఒకసారి తీసి లెక్క పెట్టి మళ్ళీ పెట్టుకుంటుంటారు. ఏమండి మిషన్ అక్కర్లేదు. అవి ఇవాళ షాప్స్ లో చూస్తుంటాం యాక్చువల్లీ. ఇవాళ ఏ బేరం లేకపోయినా పాత డబ్బులు ఒకసారి తీసి లెక్క పెట్టుకుంటారు. వెళ్ళి అటు నుంచి మంచి నోటు పాత నోటు సమ్ బైఫర్కేషన్ టైం పాస్, బట్ ఫర్ ద టైం పాస్ యూ కెన్ డూ సంథింగ్. బట్ యు పిక్ మనీ అండ్ యూ కౌంట్ ఇట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. ఆ ఫీల్ కావాలి, ఆ ఫీల్ లో ఆనందం కావాలి. మిస్కుడు కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఒక వ్యక్తి పూర్వ సత్కర్మను అనుసరించి ఉన్నత వంశంలో జన్మను పొందుతాడు, లేదా ధనికుడు అవుతాడు, లేదా గొప్ప విద్వాంసుడు అవుతాడు, లేదా పరమ సుందరుడు అవుతాడు. ఇవన్నీ ఆకస్మికంగా సంభవించాయని, తన స్వశక్తి వల్లనే కలిగాయని అసుర స్వభావాలు అనుకుంటారు. అందమైన వారు, విద్యావంతులు వంటి నానా రకాల జనుల వెనుక ఉన్నట్టు అమరికను వారు గమనించారు. అటువంటి అసలీ వ్యక్తికి పోటీగా వచ్చేవాడు ఎప్పుడైనా అతనికి శత్రువే అవుతాడు. అసలు స్వభావాలు చాలా మంది ఉంటారు. వారిలో ప్రతి ఒక్కడు ఇతరులకు శత్రువే. వ్యక్తుల మధ్య, తర్వాత కుటుంబాల మధ్య, తర్వాత సంఘాల మధ్య, చివరికి దేశాల మధ్య ఈ శత్రుత్వం మరింత లోతుగా తయారవుతుంది. అందుకే ప్రపంచం అంతటా నిరంతర జగడము, యుద్ధము, శత్రుత్వము కొనసాగుతున్నాయి. అది అసలీ స్వభావం తలక లక్షణాలు. ఆది నాశక్తి వాలి అని అనుకున్నంత కాలము కూడా ఈ యుద్ధాలు ఇట్లాగనే జరుగుతూ ఉంటాయి. ఆ యుద్ధము ఇంట్లో ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమయ్యి దేశాల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెస్ట్రన్ ఫిలాసఫీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన యుద్ధమే అది. అన్ని అక్షోణిల జనాల్ని చంపేంత వరకు కురుక్షేత్ర యుద్ధంలో ఆగలేదు. అన్యులందరి బలిదానము పైననే తాను జీవిస్తానని ప్రతి అసలీ స్వభావం కూడా అనుకుంటాడు. సాధారణంగా అసలు స్వభావం కలిగిన వ్యక్తి తనను భగవంతునిగా భావిస్తాడు. ఇక అసలు స్వభావుడై ప్రచారకుడు తన అనుయాయులతో, భగవంతుని ఎక్కడో ఎందుకు వెతుకుతున్నారు? మీరే భగవంతుడు. మీకు ఇది నచ్చితే అది చేయండి. భగవంతుని నమ్మకండి. భగవంతుని త్యజించండి. భగవంతుడు మృతప్రాయుడు అని చెబుతాడు. అసలు స్వభావాలు ఉపదేశాలు ఈ రకంగా ఉంటాయి. సో అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్న భావం ఎక్కడి నుంచి వస్తుందంటే, నాలో భగవంతుడు ఉన్నాడు అందుకే నేను గొప్పవాడిని, అది నేను గ్రహించాను కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను, మీరు గ్రహించలేదు కాబట్టి మీరు ఆ స్థితిలోకి ఇంకా రాలేదు. అది మబ్బి పెట్టడం చాలా ఈజీ ప్రిన్సిపల్ అవుతుందండి. ఎందువలన వినడానికి బాగుంది కదా మనకు కూడా, ఫస్ట్ థింగ్ మనకు కూడా వినడానికి చాలా బాగుంది. ఒకరోజు నేను నాలో ఉన్న భగవంతుని గుర్తించి నేను భగవంతుని అయిపోతాను. ఎందుకంటే మనం చూస్తున్నాం అతని చుట్టూ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను మోసం చేయాలని అంటున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఒక్కోసారి నిజంగా అలా నమ్ముతున్నారేమో. ఎందుకని? సరైన శాస్త్రజ్ఞానం లేక అవుతుంది కదా ప్రభు. బట్ మోసం చేద్దామని చేసేవాళ్ళు కూడా చాలా మంది. అంటే మోసం చేద్దామని అంటే ఇంత సక్సెస్ రీచ్ అయ్యాను, ఇంత జ్ఞానం నాకు వచ్చేసింది కాదు. బహుశా నేనే భగవంతుడేమో, భగవంతుడు బహుశా నాకు చాలా ఎక్కువ ఉందేమో,
వీరు ఈ రూపంలో పుట్టానేమో. నాలుగు సార్లు అంటే దాని నలుగురు ఫాలోవర్స్ ఉంటే ఆలోచన మరింత బలపడిపోతుంటుంది, ఆలోచన మరింత బలపడిపోతుంటుంది. అంతే కదా ప్రభు, ఒక పాలిటీషియన్ పక్కన నుంచిన వాళ్ళందరూ కూడా మనమే తప్పకుండా గెలిచేస్తాం అన్న భావనలో ఉన్నవాళ్ళే, ఎల్లుండదాకా అందరూ ఆ భావనలోనే ఉంటారు. రేపా ఎల్లుండమ్మా, ఎల్లుండ ఎల్లుండదాకా అందరూ ఎగ్జిట్ పోల్స్ దాకా కూడా, ఎగ్జిట్ పోల్స్ ని కూడా నమ్మని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకని, ఆ నించున్న ఎమ్మెల్యే ఎంపీఓ వాడు రోడ్డు మీదకి వెళ్ళలేదు, వాడు రోడ్డు మీదకి వెళ్ళి రియల్ పరిస్థితి ఏంటో తెలియదు, వాడు చుట్టూరు ఉన్నవాళ్ళు చెబుతున్నారు, అదే వాళ్ళు చుట్టూరు ఉన్నవాళ్ళు అలాగే చెప్తున్నారు. బేసికలీ అందులో వాడి తప్పు ఉందా లేదా అనే కంటే వాడు చుట్టూరు ఉన్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, వాడు పోషిస్తున్నాడు కాబట్టి, వాళ్ళు చాలా అలా చెప్పాలని వీడు పోషిస్తున్నారు బేసికల్గా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎల్లుండి ఎలక్షన్ వచ్చే రిజల్ట్ వీ హావ్ సీన్ పీపుల్, అంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లోని కనీసం రెజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి కూడా మనస్సు ఒప్పలేదు, ఒక అవతల వ్యక్తి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని అనిపించలేదు, చెప్ప పెట్టకుండా ఈ లెఫ్ట్ ద రెసిడెన్స్ ఇన్ ఈవెంట్ హోమ్. అహంకారం ఒప్పుకోదు, అహంకారం ఒప్పుకోదు. దిస్ ఈస్ వాట్ మనం అందులో చట్రంలో పడిపోతున్నామేమో అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోని ఎలాగ పవర్ఫుల్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళని దే కెనాట్ టేక్ ఈవెన్ రిటైర్మెంట్. రేపటి నుంచి తలుపు తీయడానికి, తలుపు కొడుతూ తీసే బంట రోజు కూడా ఎవడు ఉండడు, బెల్ల కొడితే 10 మంది వచ్చేవాళ్ళు, రేపటి నుంచి ఎవడు పట్టించుకోడు. సో దే హావ్ ది గవర్నమెంట్ స్పాన్సర్స్ దెమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హౌ టు బికమ్ ఎ సింపుల్ మ్యాన్ ఆఫ్టర్వర్డ్స్, mentally how to become a simple man, and there is this separate program for the pre retirement certificate techukuntene relieving istaru vaadi letha ke liability government meed ostundemo mari. That is the problem, right? Ahankaram atla teeskeltundi. So అన్యులందరి బలిదానం పైనే తాను జీవిస్తానని ప్రతి అశ్రీ స్వభావుడు అనుకుంటాడు. సాధారణంగా అశ్రీ స్వభావం కలిగిన వ్యక్తికి తాను భగవంతునిగా భావిస్తాడు, ఇక అసర స్వభావం లేని ప్రచారకుడు తన అనుయాయులతో భగవంతుడిని ఎక్కడో ఎందుకు వెతుకుతున్నారు, మీరే భగవంతుడు, మీకు ఇది నచ్చితే అది చెయ్యండి, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, భగవంతుని నమ్మండి, భగవంతుని త్యజించండి, భగవంతుడు మృతప్రాయుడు అని చెప్తుంటారు. అసుర స్వభావాల ఉపదేశాలు ఈ రకంగా ఉంటాయి. ఇతరులు తనతో సమానంగా ధనవంతులు, ప్రభావం కలవారు, లేదా ఇంకా ఎక్కువ అధికులై ఉండడం చూసినప్పటికీ అతడు అసుర స్వభావం తనకంటే ఎక్కువ ధనికుడు గాని, తనకంటే ఎక్కువ ప్రభావశీలుడు గాని ఇంకొకడు లేడని అనుకుంటాడు. ఉన్నత లోకాలకు చేరడం అనే విషయంలో అతడు యజ్ఞాచారణ నమ్మడు, తమదైన యజ్ఞ పద్ధతిని తయారు చేసుకోమని, ఏదో యంత్రాన్ని తయారు చేసుకుని ఏ ఉన్నత లోకానైనా మంత్రం అయి ఉంటుంది చేరుకుంటామనని అసురులు అనుకుంటారు. అటువంటి అసురుడికి రావణాసుడే చక్కటి ఉపమానం. వేదాల్లో చెప్పబడినట్లు యజ్ఞాలు చేయకుండానే ఎవడైనా స్వర్గలోకాలకు చేరుకునేటట్లు మెట్లు నిర్మిస్తానని అతను తన కార్యాచరణలో జనులకు చెప్పాడు. అదే విధంగా ప్రస్తుత కాలంలో అటు అశ్రీ స్వభావాలు యంత్ర సహాయంతో ఉన్నత లోకాలకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ దిగ్భ్రాంతికి ఉపమానములు. దీని ఫలితం ఏమిటంటే తమకు తాము తెలియకుండానే వారు నరకము వైపు జారిపోతున్నారు. ఇక్కడ మోహజాలే అనే సంస్కృత పదం చాలా ప్రధానమైనది. జాల అంటే వల, వలలో చిక్కిన చేపలాగా వారికి బయటపడే మార్గమే ఉండదు. ఈ స్వభావంతో ఉన్న వ్యక్తులకి బయటపడే మార్గమే ఉండదు, కానీ వీళ్ళకి కూడా భగవంతుడు బయటపడడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. రావణాసుడికి ఎన్ని అవకాశాలు రాలేదు, విభీషణుడు చెప్పాడు, తండ్రి చెబుతాడు, మండోదరి చెప్తుంది, ఎవరి మాట వినడానికి ఒప్పుకోడు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈరోజు పాలిటీషియన్స్ లో కూడా చూస్తుంటాం అదే మాట. యాక్చువల్లీ ట్రంప్ కేసు క్లాసిక్ కేసు, అందరూ చెప్తున్నారు బాబును ఓడిపోయాయని, బట్ హీ నెవర్ బిలీవ్డ్ హీ లాస్ట్. ఈ రోజుకి కూడా నేను ఎలక్షన్ పోయింది అంటే నొప్పుకోడు, ఆ స్థితిలో ఉంటారు ఆ వ్యక్తులు.
అవతల వ్యక్తి నాకంటే గొప్పవాడు, అవతల వ్యక్తి నాకంటే ధనవంతుడు, బట్ యూ స్టిల్ ట్రై టు ఫైండ్ వన్ పాయింట్ వేర్ యూ థింక్ యూఆర్ బెటర్ దాన్ హిమ్ అండ్ టేక్ సొల్యూషన్ ఇట్. ఈ విషయం ఎవరైనా ఆ వ్యక్తి గురించి మాట్లాడారు, మీరు చెప్పిందంతే కరెక్ట్ కానీ సార్, కానీ ఇందులో మాత్రం ఆయన కొంచెం తేడా చేశాడండి, ఇందులో ఆయనకి ఏదో తప్పు జరిగింది. యూ టేక్ దాట్ అండ్ ట్రై టు ఎంజాయ్ ఇట్ బేసికల్. ఏమండి ఇగో సాటిస్ఫైడ్ కోసం మీరు ఎన్ని చెప్తే చెప్పండి, ఆయన వాళ్ళ పిల్లలు చేసింది మాత్రం కరెక్ట్ కాదండి అని మొదలు పెడతాడు బేసికల్. యూ కాంట్ లెట్ ద డిస్కషన్ ఎండ్ విత్ సంబడి ఎల్స్ బీయింగ్ ప్రైజ్డ్, ఎక్స్పెషలీ కార్పొరేట్ వాళ్ళే జరుగుతుంది కార్పొరేట్ మీటింగ్స్ లో. దీనికోసం బతుకుతున్నాము అనిపించాలి రేపు పొద్దున్న మీటింగ్ లో కూర్చుంటే. అదే ఉంది ప్రభు, నిజంగానే నిజంగానే వీ కెనాట్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు, కంపెనీని వదిలేసి పారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ అట్లీస్ట్ వీ షుడ్ నాట్ గెట్ ఇంపాక్టెడ్ బై దట్ డిస్కషన్. We should not get ourselves carried away for our own good that is beyond this company, beyond this project, beyond this company, beyond this life. That is very important. Like with the practical Bhagavad Gita all of you have been. Our transformation rava like with the information again the Miguel Buddha. Right Prabhu, any questions? చెప్పండి కానీ అంత నా వల్ల జరగలేదు అన్న భావం లేదు. పూర్వ జన్మలోని బయాస్ యాక్టివిటీస్ చేశాడు కానీ ఆ బయాస్ యాక్టివిటీస్ చేసినా సరే నా వల్ల జరగలేదు అన్న భావన అయితే ఇప్పటిదాకా రాలేదు, అప్పటి వరకు రాలేదు. ఈ రోజు మీరు ఎన్నో దానాలు చేయండి, ధర్మాలు చేయండి, బట్ స్టిల్ ఆ సరెండర్ లేకుండా దానాలు ధర్మాలు చేస్తే ఆ దాన ధర్మాలకు ఫలితంగా మీరు మంచి కుటుంబంలో పుడతారు, బట్ ఈ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ రాలేదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పాయింట్. దాన ధర్మాల్లో తప్పు లేదు, దాన ధర్మాల్లో తప్పు లేదు, దాన ధర్మాల్లో కరెక్ట్ పర్సెప్షన్ లో చేయకపోతే ప్రమాదం ఉంది. ఏందయ్యా ప్రమాదము, నెక్స్ట్ బర్త్ ఇంకా పయాస్ ఫ్యామిలీలో పుడతావు. ఇంకా పయాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు ఈ చేంజ్ రాలేదనుకోండి, ఈ దాన ధర్మం చేస్తున్న చేంజ్ ఏంటి, ఇది భగవంతుడి కృప వల్ల చేస్తున్నాను అన్న మార్పు రాలేదనుకోండి, దాన ధర్మం చేసినందుకు మంచి ఇంకా గొప్ప కుటుంబంలో పుడతాము, కానీ చేంజ్ లేకపోవడం వలన అక్కడున్న పరిస్థితి ప్రకారము యుల్ స్టిల్ ఫర్దర్ గో టువర్డ్స్ హెల్ ఓన్లీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఈ రోజు మనం ఏదో నాడు పుణ్యం చేశాం కాబట్టి, ఏదో దాన ధర్మం చేశాం కాబట్టి ఈ మాత్రం ప్రాపర్టీలో కూర్చుని ఇది ఇలా డిస్కస్ చేస్తున్నాం. అది రికగ్నైజ్ చేయలేకపోతే దెన్ యూఆర్ మిస్యూజింగ్ దిస్ హోల్ థింగ్ దట్ హెస్ బీన్ గివెన్ టు యూ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రీవియస్ పయాస్ లైఫ్. చేతికొచ్చిన 100 రూపాయలని మంచి కార్యానికి వాడే బదులు మందు కార్యానికి వాడుకుంటున్నతో సమానం అయిపోతుంది. తాగుబోదో చేతిలో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉందనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉందా నష్టం ఉందా? సో దాన ధర్మాలు చేయడంలో ప్రయోజనం ఉందా నష్టం ఉందా అదే అవతల మన పెర్సెప్షన్ బట్టి ఉంటుంది. ఆ పెర్సెప్షన్ సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, దాన ధర్మాలు విల్ టేక్ యూ ఇన్ టు డౌన్వర్డ్ స్పైరల్ ఓన్లీ. పుణ్యకార్యాలు డౌన్వర్డ్ స్పైరల్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఈ జన్మలోని ఒక వేల గుళ్ళు ఎట్టిండే గుళ్ళు దర్శనం చేసుకున్నారు, అక్కడో దగ్గర ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్, గుడి దర్శనం ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ రావడానికి అవకాశమే, దాన ధర్మం కూడా ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ రావడానికి అవకాశమే. అది తీసుకురాకపోయిందా ఇంకొకటి ఏదో మనం నేర్చుకోటి
దాని నుంచి అహంకారము ఇంకోటి ఏదో తెచ్చుకున్నాము. నౌ దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్ ఫర్ నౌ. ఇట్ ఈస్ లుక్స్ లైక్ ప్రొడక్టివ్ బట్ ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ టు గెట్ గెట్ రైట్. ఎనీ క్వశ్చన్? అర్థమవుతుంది కదమ్మా? లేకపోతే మిస్యూజ్ కింద అయిపోద్ది బ్రో. పదిహేడవ శ్లోకం. ఆత్మ సంభవిత స్తబ్ధ ఆత్మ సంభవిత ధనమానామదన్విత యజంతే నామ యజ్ఞైస్తే ధంబేన విధి పూర్వకం ధంబేన విధి పూర్వకం సంపత్తి చే సంపత్తి విద్యా ప్రతిష్ఠ చే మోహితులై మోహితులై వారు ఆత్మసంతుష్టితో వారు సర్వదా సర్వదా సింకు మాలిన తనముతో తనకు మాలిన ధర్మంతో ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటి పాటించకుండానే పాటించకుండా ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు నామమాత్రముగా గర్వముతో యజ్ఞాలు చేస్తారు. సంపత్తి చే మిథ్యా ప్రతిష్ఠే మోహితులై వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రముగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. బికాస్ నౌ యూ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. లాస్ట్ బర్త్ కంటే ఈ బర్త్ బెటర్ లైఫ్ వచ్చింది. సో ఈ రోజు అది దాన్ని మిస్యూజ్ చేసుకోవడం ఎలాగో ఈ శ్లోకంలో చెప్పుకొచ్చారు. ఏ సరే భాష్యంలో ఏ ప్రామాణికుడు కానీ శాస్త్రాన్ని కాని ఏ ప్రామాణికుడిని కానీ శాస్త్రాన్ని కానీ పట్టించుకోకుండా తామే సర్వస్వం తలుస్తూ అసుర స్వభావాలు ఒక్కొక్కప్పుడు నామమాత్ర ధర్మ కార్యాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ప్రామాణికుడిని నమ్మరు కనుక వారు సిగ్గుమాలిన వారే అవుతారు. కూడబెట్టిన ధనము విద్యా ప్రతిష్ట వలన కలిగిన మోహమే దానికి కారణం. ఒక్కొక్కప్పుడు అటువంటి అశ్రీ స్వభావాలు ప్రచారకుని పాత్రను చేపట్టి జనులు తప్పుద్రోవ పట్టిస్తారు. ధర్మ సంస్కర్తలుగా లేదా భగవత్ అవతారులుగా తెలియబడతారు. వారు యజ్ఞాచరణ ప్రదర్శనలు చేస్తారు, దేవతార్చనలు చేస్తారు, తమ స్వంత దేవుళ్ళను తయారు చేసుకుంటారు. సామాన్య జనులు వారిని భగవంతునిగా ప్రచారం చేస్తారు, పూజిస్తారు. అటువంటి వారు ధర్మ విషయంలో ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో ఎంతో ప్రగతి సాధించిన వారిని మూర్ఖులు భావిస్తారు. వారు సన్యాసాశ్రమ వస్త్రాలు కట్టుకుని ఆ దుస్థితిలో అన్ని చెడ్డ పనుల్లోనూ నెలకొంటారు. ఈ జగత్తును సన్యసించి వారికి ఈ జగత్తును సన్యసించిన వారికి నిజానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. అయినను అసుర స్వభావాలు అటువంటి నిషేధాలను పట్టించుకోరు. ఎవరు తయారు చేసుకున్న మార్గమే వారి మార్గమని ప్రామాణిక మార్గాన్ని మనిషి పాటించడం అనేది లేనే లేదని వారు అనుకుంటారు. అవిధి పూర్వకం అంటే నియమ నిబంధనలు పట్టించుకోవడమే అర్థం, పట్టించుకోవడం అనే అర్థాన్ని ఇచ్చే పద సముదాయం ఇక్కడ ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది. అజ్ఞానము మోహము కారణంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రామాణిక తత్వాన్ని తీసుకోకుండా శాస్త్రాన్ని ప్రమాణముగా తీసుకోకపోతే మనిషి దిగజారిపోతాడు అన్నది మనం గ్రహించగలగాలి. లాస్ట్ వీక్ ఐ మెట్ వన్ పర్సన్ ఓల్డ్ ఫ్రెండ్, చాలా తర్వాత ఆయన కలిసాం. ఏం చేస్తున్నావు అయ్యా? 58 రిటైర్మెంట్. ఎందుకు? ఆధ్యాత్మిక చింతన కోసం. ఏమండి, గ్రేట్ ఎక్స్టెంట్ బేసికలీ. పర్వాలేదు. సో హీ లాస్ట్ హిస్ వైఫ్ వెన్ హీఈస్ లైక్ 27-26 ఆర్ సంథింగ్. హీ డిసైడెడ్ నాట్ టు మ్యారీ. సంపాదించిన చాలు అనుకున్నాడు, 50 గ్రేటర్. సో ఏం చేస్తుంటాడు, అలా భగవద్గీత చదువుకుంటూ ఉంటాను. భగవద్గీత చదువుకుంటే రోజుకి ఒకసారి కంప్లీట్గా 18 అధ్యాయాలు చదివేసుకుంటూ ఉంటాను. మరి చదువుకున్న తర్వాత దాని మీనింగ్, దాన్ని ఏం చేస్తున్నావు? చాలా పుస్తకాలు చదివాను. ఉన్నది 4 శ్లోకానికి 4 లైన్లు 4 లైన్లకి 4 పేజీలు అర్థం రాయడంలో అర్థం లేదు. 4 లైన్ సంస్కృతికి 4 లైన్లు తెలుగు భావన ఉండాలి. అంతే కదా అర్థం అవ్వడానికి. అందుకు కొంచెం సంస్కృతి నేర్చుకుని నేనే భావన రాసేసుకుంటాను, భాష్యం ఆయనే రాసేసుకుంటాను. టైం ఉన్నప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాడు. పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, ఒక 70 ఏడాది
తప్ప ఈ లిస్ట్ తయారు చేసుకున్నాను, ఏడాదికి రెండు మూడు చెప్పులు టిక్ పెట్టుకుంటూ వస్తున్నాను. లైఫ్ ఇస్ కూల్ హ్యాపీ, ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ అయితే లేదు. ఇంత ఇంత భాష్యాలు ఎందుకు రాయాలి? నిజం చెప్పాలంటే తాత్పర్యం ఒకటి చాలు, కానీ దీన్ని ప్రాక్టికల్గా మనం ఎట్లాగో అన్వయించుకోవాలి అనడం కోసం ఈ భాష్యం. సో ఇటువంటి భావనలో ఉండొచ్చు, నేను చాలా పుణ్యాత్ముడిని, ఎవరు చేయలేని పని నేను చేశాను, 50 ఏళ్ళకే పెట్టి మూసేసి నేను తీర్థయాత్రకి వెళ్ళిపోతున్నాను, అది చేయగలుగుతున్నాను, కాబట్టి నేను చాలా గొప్పవాడిని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ సత్వగుణం శుద్ధ సత్వగుణంకు ఉన్న తేడా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. బహుశా సత్వగుణంలో ఉన్నాడు, ఏ తప్పు చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, హానికి ఎవరికి హాని చేయట్లేదు, ఉన్న దాంట్లో దానం చేస్తున్నాడు లేదా తీర్థయాత్రలకు వెళుతున్నాడు అంతే. తూచా తప్పకుండా పొద్దున్నే లేచి గాయత్రి మంత్రం, సంధ్యా మంత్రం అన్ని చేసేసుకుంటున్నాడు, ప్రొసీజరల్ గా ఫాలో అయిపోతున్నాడు. బట్ ఈస్ దేర్ ఎ గాడ్ కాన్షియస్నెస్? ప్రాబ్లీ దేర్ ఇస్ సమ్ గాడ్ కాన్షియస్నెస్ ఆల్సో. సో ఇటువంటి వ్యక్తులు నెక్స్ట్ జన్మలో దే రియల్లీ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు బి బోర్న్ ఇన్ గ్రేటెస్ట్ ఫ్యామిలీస్, బేసికలీ ఇంకా ఇంకా గొప్ప ఫ్యామిలీలో. బట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు కమ్ అక్రాస్, ఈ జన్మలో కూడా వాళ్ళకి ఇటువంటి ప్రామాణిక ఫిలాసఫీని ఫాలో అవుదాము అనుకునే వ్యక్తులు తారసపడతారు. అది జరగకుండా అయితే భగవంతుడు ఉండడు, అది చేసేలాగా చూస్తాడు. కానీ వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రావడానికి ఇంకొకటి మాట నేను ఎందుకు వినాలి, అహంకారం ఒప్పుకోదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఐ హ్యావ్ రెడ్ సో మచ్, నేను ఆ వేదం చదివాను, ఈ వేదం చదివాను, భగవద్గీత నాకు అర్థమైపోతుంది, తిరుపతి వెళ్తే నాకు అంతర్దై నన్ను గుర్తు ఉంచే వాళ్ళు అంతమంది ఉన్నారు, ఇక్కడికి వెళ్తే నన్ను గుర్తించేవాళ్ళు, ప్రతి చోట నాకు తెలిసిన పండితులు ఉన్నారు, నన్ను గుర్తిస్తారు, నేను వెళ్తే నాకు ఆదరిస్తారు, నేను ఇంకొకరిని మాట విని ఫాలో అవ్వడం ఏమిటి? మరి ఇంత చేస్తున్నావు కదా, పని చిన్నజీరి స్వామి వారి దగ్గరకో చాగంటి వారి దగ్గరకో వెళ్ళి శిష్యులకు తీసుకోవచ్చు కదా, అవన్నీ జరిగే పనులు కాదు. బేసికలీ దే మైట్ సే దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ నో దిస్ ఇస్ ఈ రూల్ వద్దు ఆ రూల్ వద్దు, అలా అది వినడానికి రెడీగా లేము, అది వినడానికి రెడీగా లేము, అర్థమవుతుంది కదా మా, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఈరోజు అది వినడానికి రెడీగా లేము, ఇంకొకళ్ళు ఏమో అంటూ వస్తుంది. ఎక్స్పెషలీ ఎంత ఎక్కువ వేరే ఆలోచనలో ఉంటే అంత ఎక్కువ కష్టపడాలి బయటికి రావడానికి. అన్లెర్నింగ్ ప్రాసెస్ బేసికలీ ఇస్ ఆల్సో డిఫికల్ట్. 40 ఏళ్ళగా నేను ఇది చేస్తున్నాను, ఈరోజు వచ్చి 15 18 22 ఏళ్ళు ఒక సన్యాసి వచ్చి చెబితే ఆయన మాట నేను ఎందుకు వినాలి? ఆయనకి ఏం తెలుసండి, నా వయసులో సగం వయసు లేదు ఏమండి. ఇప్పుడు అతను అటువంటి వ్యక్తికి ఏ ప్రణవానంద ప్రభు వచ్చి ఒక మంచి మాట చెప్పారనుకోండి, నా వయసులో సగం వయసు ఉండదు ఆయనకి, ఫస్ట్ ఫీలింగ్ అదే కదా వస్తుంది, నేను చదివిన అన్ని వేదాలు ఆయన చదివి ఉంటాడా, అదవుతుంది కదమ్మా. అవన్నీ జయించగలగాలి. ఎగ్జాంపుల్, ఒక సన్యాసి చెప్పింది కరెక్టో కాదో, నిజానికి ఆయనకి శరణ పొందుతున్నప్పుడు వీ హ్యావ్ టు అతన్ని చూస్తున్నాము కరెక్టే, అతని ద్వారా భగవంతుని చేరుకో. ఆయనేమో నాకు శరణ పొందమని ఏం చెప్పట్లేదు, భగవంతునికి శరణ పొందని ఎట్లాగో నేను నేర్పుతాను అంతే. సో ఇతని ద్వారా మనం భగవంతునికే శరణ పొందుతున్నాము అన్న భావనతో చేయగలగాలి. లేదండి, అది కూడా ఈయనకి సరెండర్ చేయడం వలన మనం సరెండర్ చేయడం ఎలాగో నేర్చుకున్న వాళ్ళం మొత్తం, ఎట్ మినిమం. ఎందుకంటే సరెండర్ చేయడం నేర్చుకోవడం కూడా అంత సులభం కాదు. మనకు నచ్చిన ఒక బ్రహ్మచారినో ఒక మహారాజునో ఒక గురువును తీసుకుని గురువుకి సరెండర్ అవుతే దేవుడికి సరెండర్ అవడం చాలా సులభం అయిపోతుంది. అసలు గురువు పెట్టిన కండిషన్స్ దేవుడు పెట్టట్లేదు మనకి. గురువు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టాలండి? గురువుకి తెలుసా నేను ఈ పని చేస్తున్నాను ఇది చేయట్లేదని? అనవసరం. ఎందుకంటే మనం సరెండర్ అవుతున్నామా లేదా అని మనలోన పరమాత్మ చూస్తున్నాడు. అట్ దట్ పాయింట్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ కేరింగ్ అబౌట్ హూమ్ యూఆర్ సరెండరింగ్, యూఆర్ లెర్నింగ్ టు సరెండర్ టు సంబడి హూ వాంట్స్ యూ టు సరెండర్ టు గాడ్. అవతల వ్యక్తి నాకు సరెండర్ అవ్వు అన్న వ్యక్తికి మనం సరెండర్ అవ్వడంలో అర్థం లేదు. నువ్వు సరెండర్ అవ్వడం వలన దేవుడికి దగ్గరికి అవుతున్నావయ్యా. ఇన్ఫాక్ట్ నో గురువు వాంట్స్ యూ టు సరెండర్ టు హిమ్, ఇట్ ఇస్ మనము అతనికి సరెండర్ అవుది, మనం అతని మాట నేర్చుకుని. మీరు సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజు, సూతమునికి సౌనికాదృశులు ఇట్లా సరెండర్ అయ్యి ఎందుకు సరెండర్ అయ్యారు?
ఆయన మాట విని అందులోంచి భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి మార్గం ఆయన చూపెడతాడు అని భావన. అని అది అవ్వడం కూడా అంత సులభం కాదు ఈ కలియుగంలోని, అది అంత సులభము కాదు. సో 17, సో అటువంటి నియమ నిబంధనలతో పట్టించుకోవడం అనే అది పూర్వకం అంటే నియమ నిబంధనలు పట్టించుకోవడం అనే అర్థం. ఇచ్చే పద సముదాయం ఇక్కడ ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది. అజ్ఞానము మోహము కారణముగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నియమ నిబంధనల్ని పాటించడం కూడా అంత సులభమైన మార్గము కాదు, సులభమైన పని కాదు. సరే, 18 శ్లోకానికి. అహంకారం బలం దర్పం, కామం క్రోధం చ సంశ్రితః, మమాత్మ పర దేశే దేహేషు ప్రద్విషంతో అభ్యసూయక మిథ్యాహంకారము బలము గర్వము కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహములలో ఇతర దేహములలో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మాన్ని దూషిస్తారు. మనం భగవంతునికి సరెండర్ అవ్వడం ఇష్టం లేక, ఎందుకు ఇష్టం లేదు, మిథ్యాహంకారము బలము గర్వముతో కామ క్రోధ మోహితుడై అసుర స్వభావులు తమ దేహంలోని ఇతర దేహాల్లో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కల వారై నిజ ధర్మాన్ని దూషించే స్థితికి విడిపోతారు. ధర్మాన్ని దూషించే స్థితికి కూడా విడిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అహంకారం చేత ఆ సరెండర్ అవ్వడానికి ఇష్టం లేకపోవడం వలన, ఇష్టం సరెండర్ సరెండర్ కాలేకపోవడం వలన. అసుర స్వభావాలు సర్వదా భగవంతుని పరమ శ్రేష్ఠతను వ్యతిరేకించే కారణముగా శాస్త్రాలను విశ్వసించను. అతడు శాస్త్రాలు భగవంతుని అస్తిత్వము రెండిటి పట్ల అసూయతో ఉంటాడు. అతని నామ మాత్ర ప్రతిష్ట ధనబల సంపత్తులే దీనికి కారణమవుతాయి. ప్రస్తుత జీవితము తదుపరి జీవితానికి సన్నాహమని అతనికి తెలియదు. ఇది తెలుసుకోకుండా అతడు నిజానికి తన పట్ల ఇతరుల పట్ల అసూయపరుడవుతాడు. ఇతరుల దేహాలను తమ దేహాన్ని అతడు హింసిస్తాడు. జ్ఞానము లేకపోవడం వలనే అతడు భగవంతుని పరమ నియంత్రణను పట్టించుకోడు. శాస్త్రాల పట్ల భగవంతుని పట్ల అసూయ వలన అతడు భగవంతునికి అస్తిత్వాన్ని విరుద్ధముగా మిథ్యావాదనలు చేస్తూ శాస్త్ర ప్రమాణాన్ని తోసిపుచ్చుతాడు. తాను స్వతంత్రుడని ఏ పనిలోనైనా శక్తిమంతుడని అతను అనుకుంటాడు. శక్తిలో గాని బలములో గాని ధనములో గాని తనకు సమానులు ఎవ్వడూ లేని కారణముగా ఏ విధముగైనా తాను వర్తించగలనని ఎవ్వడు తనను ఆపలేరని భావిస్తాడు. తమ ఇంద్రియ భోగ కలాపాలను అడ్డగించగలిగే శత్రువు ఎవడైనా ఉంటే తమ శక్తిచే వాడిని నశింపజేసి ప్రణాళికలు అతను తయారు చేస్తూ ఉంటాడు. సో భగవంతుని పట్టించుకోడు, అట్లాగే తన బలాన్ని అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడిని కూడా నశించిపోయడానికి ప్రణాళికలు తయారు చేస్తూనే ఉంటాడు. ఇది అసలు స్వభావం అని చెప్తున్నారు. సో అందరూ భగవంతుని తాలూకా పిల్లలే. అందరి తాలూకా గోలు ఒకటే. అతను ఎటువంటి వాడైనా, ఎటువంటి జీవి అయినా, ఏ జీవి అయినా అన్న భావనలో ఉండగలిగితే ఇటువంటి అహంకారము అసూయ ఉండాల్సిన అవసరమే లేదు. అగైన్ బాటమ్ లైన్ ది సేమ్ థింగ్, మనము జీవితాన్ని బియాండ్ దిస్ లైఫ్ టైం కింద ఆలోచించగలగాలి. ఆలోచన లేనంత కాలము కూడా ఇట్లాగనే ఉంటుంది పరిస్థితి. రైట్, ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. క్షిమాపి అజస్రం అశుభాన్ క్షిపామ్య
క్షిపామి, సారీ, క్షిపామి అజస్రం అశుభాన్ క్షిపామి అజస్రం అసురీషు ఏవ యోనేషు. అసూయ కలవారు క్రూరులు నరాధములు అయినటువంటి వారిని నేను నానా రకములైన అశ్రీ జన్ములనే సంసార సాగరములో శాశ్వతముగా పడివేస్తున్నాను. ఇటువంటి భావన ఉన్న వాళ్ళు సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లోనే కంటిన్యూస్ గా ఉండిపోతున్నారు. నేనే నానా రకాలైన అశ్రీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడివేస్తున్నాను. అశ్రీ జన్మ అనే సంసార సాగరము, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ఇన్. సో మన అశ్రీ స్వభావంతోనే మన జీవితంలో ఇక్కడ ఉన్నాము. భాషించుదాం. ఒక ప్రత్యేక జీవునికి, ఒక ప్రత్యేక జీవుడిని ఒక ప్రత్యేకమైన దేహంలో ఉంచడం అనేది భగవంతుని విశేష అధికారం అని శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. అసుర స్వభావుడైన వ్యక్తి భగవంతుని పరమాధికారాన్ని అంగీకరించవచ్చు, అంతేకాదు అతడు తాను ఇష్టానుసారంగా పనిచేస్తాడనేది కూడా యథార్థమే. కానీ అతని తదుపరి జన్మ భగవంతుని నిర్ణయము పైననే ఆధారపడి ఉంటుంది, కానీ అతనిపై కాదు. మరణం తరువాత వ్యక్తిగత ఆత్మ తల్లి గర్భంలో ఉంచబడగా ఉన్నత శక్తి పర్యవేక్షణలో ఒకనొక రకమైన దేహాన్ని పొందుతాడని శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో చెప్పబడింది. అందుకే భౌతిక జగత్తులో మనకు అనేక రకాల జీవజాతులు అంటే పశువులు, క్రిములు, మానవులు ఇత్యాది రూపాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మహోన్నతమైన శక్తి ద్వారానే ఏర్పాటు చేయబడుచున్నాయి. అవి అకస్మాత్తుగా సంభవించేవి కావు. ఇక దానవ స్వభావికి సంబంధించినంత వరకు వారు నిరంతరము అసుర గర్భాలలోనే ఉంచబడతారని ఇక్కడ చెప్పబడినది. ఆ విధముగా అసూయ పరులు మానవధామములుగానే వారు కొనసాగుతారు. అటువంటి అశ్రీజాత జనులు సర్వదా కాములు, సర్వదా హింసాయితులు, ద్వేష స్వభావులు, సర్వదా అపవిత్రులుగానే ఉంటారు. అడవిలో ఉండే నానా రకాల వేటగాళ్ళు అసుర జాతికి చెందిన వారుగా భావింపబడతారు. కృష్ణ కదమ్మా. సో మనకి ఇవి ఇది దాటుకోకపోతే ఈ ద్వేష, ఈ వాట్ యు కాల్ ఇట్, ఈ అసూయ భావన నా వలనే జరుగుతుంది అన్న భావన, ఇవన్నీ దాటుకోకపోతే కర్మానుసారము జీవితము అన్నది, కర్మానుసారము నెక్స్ట్ జన్మ అన్న ఆలోచనలో రాకపోతే అశ్రీ స్వభావంతో మళ్ళీ 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 నరక జన్మలు ఎత్తవలసి వస్తుంది. రైట్? సో ఆ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ కోసం ఏం చేయాలి, ఏం చేస్తే మీలో ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది అనేది మనకు మనమే ఆలోచించుకొని చేసుకోవాలి. దానికోసమే ప్రామాణికుడైన ఆచార్యులు పట్టుకోవాలి. వాళ్ళ కృప ఉంటే మనకి వాళ్ళు ఇచ్చింది ఉపదేశం మనకి అర్థం చేసుకోగలుగుతాము, అర్థం చేసుకోగలిగితే ముందుకెళ్ళగలుగుతాం. రైట్? సో దిస్ ఇస్ ఆల్ షోస్. ఇదంతా కూడా మనం జీవితాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి, జీవితంలో ఉండే అవకాశాలను ఎంత సీరియస్ గా తీసుకోవడం కోసం ఉపయోగపడగలగాలి. అయిపోయిందమ్మా ఈ చాప్టర్ మీకు? అయిపోయి ఉంటుందిగా, లాస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి, అయిపోయి ఉంటుంది. సరే 20వ శ్లోకానికి. ఆశ్రయం యోనిం అపన్నా ఓ కౌంతేయ, అసుర జీవజాతులలోనే మాటిమాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నడూ పొందలేరు. వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. అలా పతనం చెందుతూ మనకి ఎవరి మాట వినకుండా భగవంతుడు జన్మ తీసుకుని వచ్చి మనల్ని చంపేదాకా వెయిట్ చేస్తూ ఉంటాం. మరో కురుక్షేత్ర యుద్ధం రావాలి, అందులో మనం భాగం అవ్వాలి, ఆయన చేతిలో చావాలి, అప్పుడు దాకా ఇలా జన్మలు ఎత్తుకుంటూనే ఉంటాం.
ఆయన తలుచుకుంటే బుద్ధి కూడా మార్చగలుగుతాడు. వెయిట్ చేస్తే చేస్తారు, వెయిట్ చేస్తే చేస్తారు. అక్కడ దాకా వెయిట్ అంతటి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండగలగాలి. ఆయన మార్చడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. పూతన కేసులో అదే జరిగింది. పూతన కేసులో కొంచెం అప్పుడు తల్లి భావన చూపించింది అన్న భావనతోనే మార్చేశాడు ఆయన. ట్రాన్స్ఫార్మేటివ్, అదే చిన్న ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ కింద తీసుకుని ఆయన మోక్షం ప్రసాదించగలిగాడు. అప్పటిదాకా వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయగలిగాడు. సరే, దీని భాష్యం చదువుదాం. భగవంతుడు పరమ కరుణామయుడని తెలుసు, కానీ అతడు అసుర స్వభావాల పట్ల ఏనాడు కరుణ చూపడని ఇక్కడ మనకి కనిపిస్తుంది. కరెక్ట్ ప్రభు, అసురీ జనులు జన్మ జన్మాంతరాలు అటువంటి అసురు గర్భంలోనే ఉంచబడతారని భగవత్ కరుణ పొందలేక వారు క్రిందికి పోతూ చివరకు పిల్లి, కుక్క, పంది వంటి జన్మను పొందుతారని స్పష్టంగా చెప్పబడింది. అటువంటి అసుర స్వభావాలు తర్వాత జన్మలో ఏ దశలోనూ భగవత్ కరుణ పొందే అవకాశమే ఉండదని స్పష్టంగా చెప్పబడింది. అటువంటి వ్యక్తులు క్రమముగా పతనము చెంది శునకాసురులుగా అవుతారని వేదాలలో కూడా చెప్పబడింది. అటువంటి అసురుల పట్ల భగవంతుడు దయ చూపించకపోతే పరమ కరుణామయుడని అతని గురించి ప్రచారం చేయకూడదని వాదించే అవకాశం ఉన్నది. దీనికి సమాధానముగా భగవంతుడికి ఎవరి పట్ల ద్వేషము లేదని వేదాంత సూత్రములలో మనకు కనిపిస్తుంది. అసురులకు నీచమైన జీవజాతులను ఉంచడం కూడా అతని కరుణ యొక్క వేరొక రూపమే. ఒక్కొక్కప్పుడు దానవులు భగవంతుని చే చంపబడినా అది కూడా వారి మంచికే అయి ఉంటుంది. ఎందుకంటే దేవదేవునితో చంపబడిన ఎవడైనా ముక్తిని పొందుతాడని వేద సాహిత్యంలో మనం చూస్తాము. రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వంటి చాలా మంది అసురులు భగవంతుడు నానా అవతారాలలో కనిపించి వారిని వధించినట్లు చరిత్రలో సంఘటనలు ఉన్నాయి. అందుకే అసురులు భగవంతునితో చంపబడినంతటినే భగవంతునిచే చంపబడేటంత అదృష్టవంతులైతే వారికి భగవత్ కరుణ లభించినట్లే అవుతుంది. మీ క్వశ్చన్కి సమాధానాలు అంటే ఇప్పుడు అందుకే చెప్తాం కదా, కంసుడు, రావణాసుడు కూడా. కంసుడు కృష్ణుని ద్వేషిస్తూ కృష్ణుని మనకంటే ఎక్కువ తలిచాడంట. బట్ ఆ పదం ఉన్న మనకంటే ఎక్కువ పదంతో ఆయనకు బంధం ఏర్పడిపోయింది. యోగమాయకి ఆపోజిట్, మహామాయకి కంటే ఆపోజిట్ అనుకోండి, ఎంతవంటి బంధం ఏర్పడ్డదంటే అతన్ని ద్వేషిస్తూ అతని బంధాన్ని ఏర్పరచుకుని అతని చేత చంపబడి మోక్షం పొందగలిగాడు. బట్ ఆ పాత్ర అంత ఈజీ కాదు. భగవంతుడి చేత చంపబడ్డ వాళ్ళందరూ కూడా భగవంతుడిని ద్వేషిస్తూ భగవంతుడిని మనకంటే ఎక్కువ మనకంటే స్మరించారు, మనకంటే ఎక్కువ ఆయన పేరు స్మరించారు. బేసిక్ ఇవన్నీ తీసుకునే వెళ్ళారా అంటారా? దే మైట్ బి షార్ట్ కట్ ఆల్సో. రాక్షసు అవడానికి షార్ట్ కట్ ఇంకా ఉంది. జంతు జన్మ అన్నది కర్మ బర్న్ చేయడానికి. సో అవన్నీ బర్న్ అయిపోతే మనిషి కింద పుడతాడు ఏమా. సో అవన్నీ బర్న్ అవడానికి ఎన్నో జంతు జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంది, ఎన్నో జంతు జన్మలు ఎత్తాల్సిన అవసరం కూడా ఉంటుంది. బేసికలీ సో అక్కడి నుంచి కింద పడే అవకాశం ఏముంది అన్నది మీ క్వశ్చన్ బేసికలీ. సో బేసికలీ అక్కడ నుంచి కింద పడే అవకాశం అయితే లేదు, ఎందుకంటే యానిమల్ జన్మ తీసుకున్న తర్వాత. బట్ యు ఆల్రెడీ హ్యావ్ సో మచ్ ఇన్ బ్యాంక్ దట్ నీడ్స్ యు టు గో డౌన్. అదే కదా, అది బ్యాంక్ లో మనకి ఎంత నెగిటివిటీ ఉంది అంటే తీసుకోకపోతే. అహంకారము ఒక క్యారెక్టర్, ఎల్లప్పుడూ జీవిద్దాం అనుకున్నది ఒక క్యారెక్టర్, ఇంకొకరిని చంపుకు తిందామన్నది ఒక్క. మన అశ్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఏదో ఒక్క లక్షణం లేదు, పది లక్షణాలు ఉన్నాయి రైట్. ఒక లక్షణాన్ని సాటిస్ఫై చేయడం కోసం
సింహంగా పుట్టాడు. ఒక లక్షణం సాటిస్ఫై చేసుకోవడం కోసం పందిగా పుడుతున్నాడు, ఇంకో లక్షణం సాటిస్ఫై చేసుకోవడం కోసం చదుపురుగ్గా పుడతాడు. సో దట్స్ హౌ యు గో టు ఆల్ ద లైఫ్. ప్రతి మీకు ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, చదుపురుగు లైఫ్ స్పాన్ ఇస్ 110 ఇయర్స్. మందు కొట్టి చంపకపోతే అది 110 సంవత్సరాలు ఉంటుంది చదుపురుగు బతుకుతుంది. మనం మన లైఫ్ ప్రకారం తాబేలు కూడా 100 ఏళ్ళు పైగా బతుకుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ క్రీచర్స్ దట్ లివ్ ఫర్ 100+ ఇయర్స్. మన కర్మానుసారం యు పిక్ వన్ ఆఫ్ దోస్, కర్మానుసారం యు పిక్ వన్ ఆఫ్ దోస్ లైఫ్. అనుకోవచ్చు అనుకోవచ్చు. అంటే సి రెండు రకాల అసలీ స్వభావాలు, నరకం, నరకంలో ఉన్న అసలు రాక్షసులు, మానవులుగా ఉంటూ బతుకుతున్న రాక్షసులు, రెండు రెండు రకాలు అనుకోవచ్చు. నరకం అనుభవిస్తున్న ఏ జంతువు కూడా మనకున్న ఆ కోరికల్ని సాటిస్ఫై చేయలేని జన్మ అసలీ జన్మ. నిజంగా రాక్షస లోకంలో రాక్షసుగా పుట్టడం అన్నది దట్ ఈస్ వన్ లైఫ్. యూ కెన్ టేక్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ నెగటివ్ కర్మస్ టేక్ ఇట్ బేసికలీ వన్ షాట్. మల్టీవిటమిన్, మల్టీ వ్యాక్సిన్, 4-in-1 వ్యాక్సిన్ టైప్ మాట. సో మానవులుగా అశ్రీతత్వం అన్నది, మానవుడిగా పుట్టే అశ్రీతత్వం ఉంది. అంటే ఏదో మంచి కార్యాలు చేయడం వలన మానవుడిగా పుట్టాం, కానీ ఇంకా అశ్రీ స్వభావం పూర్తిగా పోలేదు. పూర్వజన్మ అనుసారము మనకి సింహరూపం వచ్చింది, సింహరూపము లేకపోతే పంది రూపం. డ్యూరింగ్ దట్ టైమ్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ లివింగ్, యు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ లివింగ్. బేసికలీ మన కర్మ అనుభవించడం కోసమే అక్కడ. But once you fall in love with that particular living, probably you'll carry that karma. Ipai manushiga puttina sare aa swabhavam kontha swabhavam carry chestam. Adu avutundi kada bro. So adi aagali ante prasadamu suddha bhaktulu sangatham, adi maatrame ee life lone detachment anadi important. జడభరతుడు జింకగా పుట్టినా మొత్తం గుర్తుంచుకోగలిగాడు. సో దానికి అది హెల్ప్ చేసింది. అలాగే కొన్ని జంతువులు గుర్తుంచుకుని దాని ప్రకారము నడుచుకుంటున్నాయేమో మనకు తెలియదు. అది ఎక్కడో పుట్టిన, హైదరాబాద్ లో పుట్టిన కోతి శ్రీశైలం బస్ స్టాప్ మీద కూర్చుని శ్రీశైలం చేరుకుందాం కదా స్వభావంతో. ఇంకా చిన్న కోరిక ఎక్కడో ఉండిపోయి దానికి ఇచ్చిన ఫ్రీడమ్ అని అనడానికి వీలు లేదు. బట్ ఆ మార్గం భగవంతుడు చూపించాడు అనుకోవాలి. ఆ మార్గాన్ని మాత్రం భగవంతుడు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడమ్మా. దాన్ని గ్రాస్ప్ చేయగలగాలి. గ్రాస్ప్ చేయకపోతే మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాడు. ఈ బస్సు మిస్ అయితే ఇంకో బస్సు, ఈ ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్, అన్ని ట్రైన్ మిస్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ స్టేషన్ కోసం వెయిట్ చేయడం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశానమాత్మాన ద్వారం నాశనం ఆత్మాన కామ క్రోధ తథా లోభా నరకానికి దారి తీసే మూడు ద్వారాలు ఆత్మకు నాశనం కలిగిస్తాయి. ప్రతి బుద్ధిమంతుడు వాటిని పక్క విడిచిపెట్టాలి. త్రీ డోర్స్, కామము, క్రోధము, లోభము, ఇవి అనేవి ఈ నరకానికి దారి తీసే మూడు ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. కామ, క్రోధ, లోభము. ఆత్మకు నాశనం కలిగిస్తాయి. ఆత్మకు ఇక్కడ ఆత్మ యొక్క పతనముకు కారణం అవుతాయి.
ఆత్మకు పెరిష్ చేసేది కాదు, బట్ డిగ్రేడ్స్ దిగజార్చేట్టుగా. ఇక్కడ దీని మీద అయితే మనకి పాత ముక్కలు ఇలాగ రాసింది, అవి ఆత్మ యొక్క పతనానికి కారణం ఒకటి చేత బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించాలి, వాటిని విడిచిపెట్టగలగాలి. రైట్? అశ్రీ స్వభావ జీవితానికి ఆరంభం ఇక్కడ వర్ణించబడ్డది. మనిషి తన కామాన్ని సంతృప్తిపరచుకునే ప్రయత్నం చేస్తాడు. అది చేయలేకపోతే అతనికి కోపము లోభము కలుగుతాయి. అసలు జీవజాతులలోకి పతనము చెందకూడదనే కోరికనే బుద్ధిమంతుడు ఈ ముగ్గురు శత్రువుల్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అవి ఆత్మను ఎంతగా నాశనం చేస్తాయంటే ఇక దానికి భవబంధాల నుంచి ముక్తిని పొందే అవకాశమే ఉండదు. నాశనం అంటే ఆ విధముగా పతనానికి దారితీస్తాయి, భవబంధనాల నుంచి ముక్తిని, అనటాచ్మెంట్, మీరు అన్న డిటాచ్మెంట్ కి అవకాశం లేకుండా చేస్తుంది. ఏంటయ్యా అంటే కామ క్రోధ లోభాలు. సో మనం ఏ పని చేస్తున్నా ఈ మూడు అందులో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఏం ప్రభు? ఆ మూడు లేకుండా చేయాలి. కామ క్రోధ లోభం ఏమో గ్రీడ్. కామం అంటే డిజైర్, క్రోధము యాంగరు. బికాస్ ద డిజైర్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి యాంగర్ వస్తుంది. సాటిస్ఫై అనే డిజైర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం గ్రీడ్ వస్తుంది. సో డిజైర్ ఇస్ ద రూట్ కాజ్. అది సాటిస్ఫై అయితే గ్రీడ్ వస్తుంది, సాటిస్ఫై అవ్వకపోతే యాంగర్ వస్తుంది. రైట్? పొజెసివ్ నేచర్, రైట్? అందులోంచి వచ్చేది గ్రీడ్. సో సంపాదించింది అంత దాచుకోవాలి అని. సో మీరు ఎప్పుడైనా ఆర్కలాజికల్ సర్వే వీడియోస్ ఏమైనా చూస్తారా? లైక్ యాక్సిడెంటల్ సర్వేస్ అని చెప్పి వస్తుంటాయి అప్పుడప్పుడు. సో ది డిగ్ డౌన్, యుఎస్ లో హాబీ మెటల్ డిటెక్టర్ పట్టుకుని నోటి మీద వెళితే ఎక్కడక్కడ వాళ్ళకి కుండల లాంటివి కనబడితే, బిందులు లాంటివి కనబడితే, అందులో బంగారు నాణాలు ఉంటాయి. ఎప్పుడైనా చూస్తే వీడియోస్ ఏమైనా మీరు యూట్యూబ్ లో చూసినా, ది పిక్ ఇట్ అప్ అండ్ యూ ఆల్వేస్ దిల్ ఆల్వేస్ ఆల్మోస్ట్ ఫైండ్ ఎ స్నేక్ ఇన్సైడ్ అలాంగ్ విత్ ద కాయిన్స్. ఆల్మోస్ట్ ఆల్వేస్ దే ఫైండ్ ఎ స్నేక్ ఇన్సైడ్. అది అవి అక్కడ తెలిసిన వాడు ఎవడో ఆ బంధం వదులుకోలేకపోతే మామూగా పుట్టి దాన్ని రక్షించడం కోసం దాని చుట్టూరు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎవడో దాన్ని పెట్టుకోకూడదు. నాట్ ఓన్లీ ది అక్కడ కూడా కాదు వదిలేసి, ఇప్పుడంటే తక్కువ అయిపోయాయి కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరినైనా అడగండి, ఇంట్లో పాము వచ్చింది అంటే ఎక్కడ దొరికింది పాము అంటే ఇంట్లో ఉండే ఏంటది జ్యువెలరీ బాక్స్ కాదు, ఏంటిదని ఇవ్వండేవారు, ఇనపెట్టి దగ్గర ఉంటుంది. అది ఇనపెట్టి చుట్టూరు ఉంటుంది, అది ఇనపెట్టి దగ్గరే దొరుకుతుంది. చంపర్ కూడా దాని యాక్చువల్గా అలా ఇనపెట్టి చుట్టూరు ఉన్న పాముకి పసుపు ఏదో దాని మీద పోసి బయటికి పంపించేస్తారు. బికాస్ they believe that it is one of their ancestors that have come. No, nay amma cheptuntaru. Open cheyadaniki kuda ni open chestu dala snakes unnai, snakes unnai unnai. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ లో కూడా ఇలాంటి రూమ్స్ ఉన్నాయా? ఐ మీన్ జ్యువెలరీ రూమ్స్ ఉన్నాయో లేదో తెలియదు, బట్ దెర్ ఇస్ అ టనల్ ఫ్రమ్ ఇన్సైడ్ ద టెంపుల్. వివరము ఆచార్య ఇంట్లోకి టనల్ ఉంటుంది పూరిలోని, పేరు మర్చిపోయారు. చైతన్య మహాప్రభు ఆ దారిలోంచి వెళ్తూ ఉండేవారు, అండర్ టనల్ లోంచి పూరి. We'll learn more about Puri this evening class. So, evening class. Even a Jagannath Guru question, no? Leelan Prabhu explain that today. Well, class is Jagannath Guru. Sorry. So, ee moodu, kama, krodha, lobham, ee mooditini etla jayinchali. So, desire undakodada ante, desire undachu. But, dani meedo vache, అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో అది భగవంతుని ప్రసాదం కింద, భగవంతుని కృప కింద. అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అది భగవంతుని కృప కింద తీసుకోగలిగే స్థితికి వెళ్ళగలగాలి.
దెన్ యుల్ కమ్ టు యర్ పాయింట్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు విష్ ఎనీథింగ్ ఫర్ యువర్ ఓన్. అప్పటి నుంచి ఒక ఆ స్థితికి ఎలా వెళ్ళొద్దు అంటే ఏం కోరుకున్నా భగవంతుడి ఆనందం కోసం కోరుకునే స్థితికి వెళ్తాము. ఎప్పుడైతే అది ఎప్పుడైతే ఆ కోరికలో భగవంతుడిని పెట్టగలుగుతామో కామము క్రోధము రెండు దూరం అయిపోతాయి. అందుకుంది కదమ్మా, లోభము క్రోధము రెండు దూరం అయిపోతాయి. ఒకనొక స్థితిలో కామము కూడా దాని ఉనికి మారిపోతుంది, కోరిక కూడా ఉనికి మారిపోతుంది. ఇది చేయగలిగితే దట్స్ వాట్ డిటాచ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సరే, లాస్ట్ రెండు శ్లోకాలు క్లోజ్ చేసుకుందాం. ఇవాళ 22. ఏతై విముక్తి విముక్త కౌంతేయ, ఏతై విముక్త కౌంతేయ, తమో ద్వారై త్రిభి నరః, తమో ద్వారై త్రిభి నరః, అచరతి ఆత్మానా శ్రేయః, ఆచరతి ఆత్మానా శ్రేయః, ఆచరతి ఆత్మానః తతః యతి పరాం గతిం. కౌంతేయ, ఈ మూడు నరక ద్వారాల నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యము, సరే ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలనే చేస్తూ ఆ విధముగా క్రమముగా క్రమగతిని పొందుతాడు. ఎప్పుడైతే ఓ కౌంతేయ అర్జున ఈ మూడు నరక ద్వారాల నుంచి తప్పించుకుంటాడో వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలనే చేస్తూ ఆ విధముగా పరమగతిని క్రమముగా పరమగతిని పొందుతాడు. భాష చదువుదాం. కామము క్రోధము లోభము అనే ఈ మూడు మానవ జన్మ శత్రువుల పట్ల మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడి కామము క్రోధము లోభము నుంచి ఎంత ఎక్కువగా ముక్తుడైతే అంత ఎక్కువగా అతని అస్తిత్వం పవిత్రమవుతుంది. అప్పుడు అతడు వేద సాహిత్యంలో ఉపదేశించబడిన నియమ నిబంధనలు పాటించగలుగుతాడు. మానవ జన్మకు సంబంధించిన నియమాలను పాటించడం ద్వారా మనిషి క్రమముగా ఆధ్యాత్మిక అనుభూత స్థితికి ఎదుగుతాడు. అటువంటి సాధన ద్వారా అతను కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగేటంత భాగ్యవంతుడైతే జీవం తప్పనిసరిగా లభిస్తుంది. మనిషి పవిత్ర స్థితికి చేరుకునేలాగున చర్య ప్రతిచర్య విధానాలు వేద సాహిత్యంలో చెప్పబడ్డాయి. కామము లోపము కోపము విడిచిపెట్టడం పైననే ఆ పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఆ పద్ధతిని అభ్యసించడం ద్వారా మనిషి మహోన్నతమైన ఆత్మానుభూతి స్థితికి చేరుకుంటాడు. ఇక ఆత్మానుభూతి భక్తియుక్త సేవలో పూర్ణత్వం పొందుతుంది. అట్టి భక్తియుక్త సేవలో బద్ధజీవుని విముక్తి సునిశ్చితమై ఉంటుంది. అందుకే వైదిక విధానం ప్రకారము 4 వర్గాలు 4 ఆశ్రమాలు నెలకొనబడ్డాయి. సంఘములో వివిధ వర్ణాలకు ఆశ్రమాలకు వివిధ నియమ నిబంధనలు ఉంటాయి. మనిషి వాటిని పాటించగలిగితే మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి అప్రయత్నంగా చేరుకుంటాడు. అప్పుడు అతనికి సందేహముగా ముక్తి లభిస్తుంది. సో మళ్ళీ మనం ఇందాక నుంచి డిస్కస్ చేసిన విషయాలు చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూడిని జయించగలుగుతామో ఏదో విధంగా, యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్, ఏ విధంగా అయితే నేను పలానా గురువు మాట వింటే ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, బట్ బాటమ్ లైన్ యూ హ్యావ్ టు క్రాస్ దోస్, ఆ మూడు కానీ దాటగలిగితే దానికోసం ఈ పద్ధతులన్నీ 4 ఆశ్రమాలు 4 వర్ణాల పద్ధతులు ఏర్పాటు పడ్డాయి. కానీ ఎప్పుడైతే మనం వాటిని దాటగలుగుతామో నిస్సందేహంగా ముక్తి పొందుతాము. ఇంక వేరే ఆ మార్గం ఏమీ లేదు, వేరే ఆలోచన ఏమి ఉండే అవకాశమే లేదు. లాస్ట్ శ్లోకంగా లాస్ట్ రెండు శాస్త్రవిదం ఉత్సజ్య శాస్త్రవిధులు త్రోసుకొచ్చి మనకు తోచిన రీతిగా గుర్తించేవాడు ఉన్నతమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. శాస్త్ర విధానాలను త్రోసిపుచ్చి తనకు తోచినట్లుగా ప్రవర్తించేవాడు పూర్ణత్వాన్ని గాని సుఖాన్ని గాని పరమగతిని గాని
పొందలేడు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా చెప్పుకొస్తున్నాడు. దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. పూర్వం వర్ణించినట్లుగా మానవ సంఘంలోని వివిధ వర్ణాశ్రములు శాస్త్ర వర్ణాశ్రములకు శాస్త్ర విధి అంటే శాస్త్ర నిర్దేశారము నిర్దేశము ఇవ్వబడింది. ప్రతి ఒక్కడు ఆ నియమ నిబంధనలు తప్పక పాటించాలి. మంచి వాటిని పాటించక కామము లోభము కోరికను అనుసరించి తోచిన రీతిలో వర్తిస్తే జీవితం ఏనాడు సిద్ధిని పొందలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషికి ఈ విషయాలన్నీ సిద్ధాంతపరంగా తెలిసినప్పటికీ నిజ జీవితంలో వాటిని ఉపయోగించలేకపోతే నరాధముని గాని తెలియబడతాడు. సో ఇంత ఫిలాసఫీ తెలిసి కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతే మనం నరాధముడివి నరు మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి అని చెప్పి చెప్తున్నారు. మానవ జన్మలో జీవుడు వివేకవంతుడై ఉన్న స్థితిని చేరడానికి చెప్పబడిన విధులను పాటించవలసి ఉంటుంది. కానీ అతడు వాటిని పాటించలేకపోతే తనను తాను పతనం చేసుకుంటాడు. కానీ అతడు నియమ నిబంధనలను నీతి సూత్రాలను పాటించినా చివరికి దేవాదిదేవుని అర్థం చేసుకునే స్థితికి రాకపోతే అతడి జ్ఞానం అంతా వ్యర్థమవుతుంది. ఎన్ని సూత్రాలు పాటించినా సరే భగవంతుని అర్థం చేసుకునే స్థితికి చేరుకోకపోతే మనకున్న నాలెడ్జ్ అంతా కూడా ఎందుకు పనికిరానిదవుతుంది. అతడు భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించినా అతని సేవలో నెలకొనలేకపోతే అతని ప్రయత్నాలన్నీ విఫలమే అవుతాయి. భగవంతుని తాలూకు అస్తిత్వాన్ని అంగీకరించి మళ్ళీ అతని సేవలో మనము తెలుసు కానీ చేయడానికి బద్ధకం అట్టొస్తుంది. ఈ స్థితిలో ఉన్న వాళ్ళతో దానివల్ల ప్రయోజనము లేదు. అందుకే అతను క్రమముగా కృష్ణ భక్తి భావన స్థితికి భక్తి యోగానికి చేరుకోవాలి. అప్పుడే అక్కడ అతడు మహోన్నత పూర్ణత్వ స్థితిని పొందగలుగుతాడు. కానీ అన్యదా కాదు. సో కేవలము భగవంతుని సేవ ద్వారా మాత్రమే మనము ఆ పూర్ణత్వ స్థితిని చేరుకోగలుగుతాము అని చెప్పుకొస్తున్నారు. కామకారత అనే పదము చాలా ప్రధానమైనది. అంతా తెలిసే నియమాలను ఉల్లంఘించేవాడు కామముతో వర్తించిన వాడు అవుతాడు. ఇంకా అంటే కామముతో అంటే ఇంకా అటాచ్మెంట్స్ తో ఉన్నాడు. ఆ డిటాచ్మెంట్ ఫేజ్ కి రాలేకపోతున్నాడు. అన్ని తెలిసి కూడా చెయ్యలేకపోతే మనకి దాని వాడంతట దురదృష్టవంతుడు మరొకటి లేడు. ఇది నిషేధించబడింది అని తెలిసినప్పటికీ అతడు దానినే చేస్తాడు. ఇదే మనసుకు తోచిన రీతిగా పనిచేయమని చెప్పబడుతుంది. తప్పకుండా చేయాలని తెలిసినా ఆ పనిని అతను చేయలేడు. ఇదే హృదయ దౌర్బల్యం అని మనం చెప్పుకొస్తుంటాం. అందుకే అతడు చపలచిత్తుడని చెప్పబడతాడు. అటువంటి వ్యక్తులు నిశ్చయముగా భగవంతుని చే శిక్షించబడతారు. మానవ జన్మకు ఉద్దేశించబడిన పూర్ణత్వం అట్టి వారికి కలుగుతుంది. తన అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడానికే మానవ జన్మ ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. నియమ నిబంధనలు పాటించిన వాడు తనను తాను పవిత్రుని చేసుకోలేడు. నిజమైన సుఖానుభూతి స్థితిని పొందలేడు. నియమ నిబంధనలు పాటించలేకపోతే తనను తాను పవిత్రము చేసుకోలేడు. నిజమైన సుఖానుభూతి స్థితిని పొందలేడు. రైట్? వై కృష్ణ కాన్షియస్నెస్, వై ఏ ప్రొసీజర్, వై 16 రౌండ్స్, వై 4 ప్రిన్సిపల్స్, ఇవన్నీ ఎందుకయ్యా? దాని సమాధానం అంతా ఈ భాషలో చెప్తాను. రైట్? నేను ఎందుకు ఇలా చేయాలి? ఇట్ డజంట్ మ్యాటర్. సమ్ టైమ్స్ వి డోంట్ హావ్ టు, వి షుడ్ నాట్ ఆస్క్ ఎందుకు ఇలా చేయాలి. చెయ్యాలని చెప్పారు, చేస్తే దీని ఫలితం ఉంటుందని విశ్వసించాలి కనీసం. ఇంత ఇంత నాలెడ్జ్ తెలిసిన తర్వాత కూడా మనం మారలేకపోతున్నాము అంటే నిజంగా దౌర్భాగ్యమే, నిజంగా దురదృష్టం. బేసికలీ లాస్ట్ ఆపర్చునిటీ. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, కార్య అకార్య వ్యవస్థిత ज्ञात्वा शास्त्र विधानोक्तम, ज्ञात्वा शास्त्र विधानोक्तम कर्तुम इहर्षसि, कर्म कर्तुम इहर्षसि. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా, శాస్త్ర ప్రమాణం ఏది కార్యము ఏది అకార్యము తెలుసుకొని కర్మలు చేయాలి మనిషి. అందుకే శాస్త్ర ప్రమాణాల ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాలని అతను తెలుసుకుని క్రమముగా ఉన్నత స్థితిని పొందేలాగా కర్మలు చేయాలి. సో మన కర్మలు శాస్త్రానుసారంగా కర్మలు చేయాలి అంటే ఇదే. ఏంటయ్యా అంటే చేసిన కర్మలోనే కామము క్రోధము లోభము ఈ మూడు నుంచి మనం బయట పెట్టే విధముగా ఉండే కర్మల్ని మాత్రమే
చేయాలి. సో యు హావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ నెక్స్ట్ టైం వెన్ యు ఆస్క్ ఫర్ రైజ్. సరే, దీని భాష్యం చదువుదాం. 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వేదాల సమస్త విధి నియమములను శ్రీకృష్ణుని తెలుసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. మనిషి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకుని భక్తి సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో స్థితిని పొందితే వేద శాస్త్రాలు చెప్పే మహోన్నత జ్ఞాన పూర్ణత్వ స్థితిని చేరుకున్నవాడే అవుతాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ పద్ధతిని అతి సులభంగా చేసేవారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ భగవత్ సేవలో నెలకొని భగవంతునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినమని ఆయన జనులందరినీ కోరారు. ఈ భక్తి కలాపాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొనేవాడు వేద శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేసిన వానిగా భావించబడతాడు. అతడు సరైన నిర్ణయానికి పూర్తిగా వచ్చేస్తాడు. కానీ కృష్ణ భక్తి భావంలో లేనివారు, భక్తి యోగంలో నెలకొనని వారు అయిన సామాన్యులకు ఏది కార్యమో, ఏది అకార్యమో, ఏది వేదాదేశాల ద్వారానే, ఏది అకార్యమో వేద ఆదేశాల ద్వారానే నిర్ణయించాలి. మనిషి ఎటువంటి వాదన లేకుండా తద్రీతిగా వర్ణించాలి. ఇదే శాస్త్ర నియమాలను పాటించమని చెప్పబడుతుంది. కొత్త జీవునిలో కనిపించే 4 ప్రధానమైన దోషాలు లేనిదే శాస్త్రము. అపరిపూర్ణమైన ఇంద్రియాలు, మోసగించే నైజము, పొరపాట్లు చేసి తీరడము, నిశ్చయముగా మోహానికి గురవడమే 4 దోషాలు. కొత్త జీవితంలోని ప్రధానమైన 4 దోషాలే విధి నియమాలను తయారు చేయడంలో మనిషికి అనర్హుని చేస్తున్నాయి. అందుకే ఈ దోషాలకు అతీతంగా ఉన్నట్టే శాస్త్రాల్లో వర్ణించబడిన విధి నియమాలను సాధుపురుషులు, ఆచార్యులు, మహాత్ములు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా అంగీకరించారు. ఇది అర్థమవుతుంది కదండి. శాస్త్రాన్ని మనంతటి మనం చదువుకుంటే ఉండే లోపాలు మనం ఎస్ఎస్ఆర్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ఇంద్రియాలు, అపరిపూర్ణమైన ఇంద్రియాలు, మోసగించే నైజము, పొరపాటు చేసే తీరడము, నిశ్చయంగా మోహానికి గురవడము, ఈ 4 కారణాల వల్ల శాస్త్రాన్ని మనంతటి మనం అర్థం చేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రామాణికుడైన గురువు కావాలి. భారతదేశంలో ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన పలు వర్గాలు ఉన్నాయి. అవి సాధారణంగా నిరాకారవాదులు, సాకారవాదులు అనే రెండుగా విభజించబడతాయి. అయినా వీరిద్దరూ వేద నియమాలను బట్టే తమ జీవితాన్ని గడుపుతారు. శాస్త్ర నియమాలను అనుసరించకుండా మనిషి పూర్ణత్వ స్థితికి ఎదగలేడు. అందుకే శాస్త్రాల సారాన్ని నిజంగా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడని భావించబడతాడు. మానవ సంఘంలో భగవద్ అవగాహన నియమాల పట్ల విముఖతే సమస్త పతనానికి కారణం. మానవ జన్మలో అదే అత్యంత ఘోరమైన అపరాధం. అందుకే మాయ అంటే భగవంతుని భౌతిక శక్తి వివిధ క్లేశాల రూపాలలో మనకు నిరంతరము కష్టాలను కలిగిస్తున్నది. ఈ భౌతిక శక్తి ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంటుంది. భగవద్ అవగాహన మార్గము తెరుచుకోవడానికి ముందు మనిషి కనీసం గుణస్థితికైనా చేరుకోవాలి. సత్వగుణ స్థితికి తనను తాను ఉద్ధరించుకోలేకపోతే అతను రజో తమో గుణాల్లోనే ఉండిపోతాడు. అవే అశ్రీభావ జన్మకు కారణమవుతాయి. రజస్తమో గుణాల్లో ఉన్నవారు శాస్త్రాలను హేళన చేస్తారు, సాధువులను హేళన చేస్తారు. భగవానిని సరైన అవగాహనను హేళన చేస్తారు. వారు పూర్వాదేశాలను త్రోసిపుచ్చుతారు. శాస్త్ర నిధానాలను పట్టించుకోరు. భక్తి మహిమలను విన్నప్పటికీ వారు ఆకర్షితులు కారు. అందుకే వారు తమ సొంత ఉన్నత మార్గాన్ని తయారు చేసుకుంటారు. ఇవే అసురు జీవన స్థితికి దారితీసే మానవ సంఘంలోని కొన్ని దోషాలు. అయినా మనిషి ఉన్నత పదంలో అంటే ఉన్నత స్థితికి నడిపించగల సామర్థ్యము కలిగినట్టు సరైన ప్రామాణిక గురువుచే నిర్దేశము పొందగలిగితే జీవితము సఫలమవుతుంది. శ్రీమద్ భగవద్గీతలోని దైవాసుర స్వభావం అనే 16వ అధ్యాయానికి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఈ మనిషి త్రిగుణతత్వాన్ని ఈ మూడు మిజరీస్ని దాటాలి అంటే దానికి భక్తి మార్గం మాత్రమే ఒక్కటే మార్గము. మానవ జన్మలో ఉన్నప్పుడు ఆ మార్గాన్ని మనం తప్పకుండా అనుసరించి బయటపడే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ ఆపర్చునిటీని వదులుకున్న వాళ్ళం అవుతాము అని మళ్ళీ మనకి ఈ చాప్టర్ తాలూకా సమ్మరి కింద శిల ప్రభుత్వాలు మళ్ళీ చెప్పుకొస్తున్నారు. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నెక్స్ట్ వీక్ 17వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం.
పదహారు అధ్యాయం లాస్ట్ లో మళ్ళీ త్రిగుణతత్వాన్ని సమరిలో పెట్టి మనకి వదిలేశారు. 17 అధ్యాయం అంతా కూడా త్రిగుణ తత్వాలు దేని వలన వస్తాయో చెప్పు వస్తుంటుంది. శ్రద్ధాత్రయ విభాగం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? 16th చాప్టర్. ఏమా ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయా లేదా? సో 24 భాష్యాలు వరుసగా చదువుకు వెళ్ళిపోదాం. ఏమ్మా ఆన్లైన్ ఎవరు చదువుతారా? ఆరు పేజీలు ఉన్నాయి, సో 6 చదవచ్చు. ఓకే, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కరు చదవండి. భాష తాత్పర్యం చదువుతావా? ఎన్ని? 3? ఒక్కొక్క పేజ్ చదివేసాయి. ఈ పేజ్ చదివేశాము, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 1-5. అలాగేనమ్మా. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము, దైవాసుర స్వభావములు. 1వ శ్లోకం. 1, 2, 3 శ్లోకాలు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరత వంశీయుడా, వైరాహిత్యము, జీవన స్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములను ఎన్నకొండుట, జీవులందరి యెడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అనునవి ఈ దైవగుణములు. దైవీ స్వభావము కలిగిన పురుషుల యందుండును. 4వ శ్లోకము. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనేటి లక్షణములు అసుర స్వభావము కలిగిన వారికి చెందినవి. 5వ శ్లోకము. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఇన్సూరెన్స్ ఇచ్చి దానవ గుణాలన్నీ స్వభావ రాక్షస గుణాలన్నీ అర్జునుడు చెప్పుకొస్తున్నాడు. సరే, నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. ఓ ప్రతకుమార, ఈ లోకమునందు దైవాసుర, అది కొంచెం కనబడుతుంది సార్, అది దైవాసుర జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఉంటుంది. ఇక అసుర స్వభావం గల వారు గుణములు నా నుండి వినము. 7వ శ్లోకం. అసురీ గుణం కలవారు చేయవలసిన తేదీయో చేయరాని తేదీయో ఎరుగుకుందరు. శుచిత్వం గాని, సదాచారం గాని, సత్యం గాని వారు ఎందు గోచరింపదు. 8వ శ్లోకం. ఈ జగత్తు అసత్యమనియు, ఆధారం లేనిదనియు, నియామకుడవ్వడను దీనికి లేదనియు, సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనదని, దీని కామం తప్ప మరొక కారణం లేదనియూ వారు పలుకుదురు. 16:9. నష్టాత్ములను, అల్పబుద్ధులను, ఒక అసుర స్వభావం కలవారు ఇట్టి అభిప్రాయములను అనుసరించుచు అహితములను, జగద్ వినాశకారకములను, ఒక ఉగ్రకర్మంలో నియుక్తుల ఇద్దరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పదవ శ్లోకం. తృప్తిని నొందింపక రాని కామము నాశ్రయించి గర్వంతోడను, దురహంకారముతోడను, మదముతోడను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన విషయములను ఎందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందు. 11:12. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్యావసరములను వారు విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతము వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును అర్జింతురు. హరే కృష్ణ. ప్రభు, నేను చదువుతాను ప్రభుజీ. సుబ్రహ్మణ్యమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. అసురీ స్వభావుడగు మానవుడిట్లు భావించిన
ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదించను. ఇది ఎంతయో అది, భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతనిని నేను వధించి తిను. నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, నేను సంపూర్ణుడను, శక్తివంతుడను మరియు సౌఖ్యవంతుడను. భాగ్యవంతుడైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తివంతుడు గాని సౌఖ్యవంతుడు గాని మరొకడు లేడు. నేను యజ్ఞములను ఆచరించుచు దానములు చేయుచు ఈ విధముగా సంతోషించుదును. ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనుంది మోహజాలములచే బద్దులై ఇంద్రియ భోగముల పట్ల మిగులు ఆసక్తిని పొంది నరకమున పడుదురు. 17వ శ్లోకం. స్వయం సంతుష్టులను మరియు ఎల్లప్పుడూ గర్వితులను, ధనము మరియు దురభిమానముల చేతను భ్రాంతి నొందిన వారై వారు కొన్నిమార్లు దంభముతో నియమ నిబంధనలను ననుసరింపకుండా నామకార్థము యజ్ఞములను ఆచరించురు. హరే కృష్ణ. చదువుతారమ్మా? నేను చదువునా ప్రభుజీ? చదవండి లక్ష్మీ మాతాజీ, చదవండి. హరే కృష్ణ. 18. నిద్యాహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులే అసురు స్వభావాలు తమ దేహాలలో ఇతరుల దేహాలలో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు. 19. అసూయ కలవారు క్రూరులు, నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన అసూరి జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తాను. 20. ఓ కౌంటేయ, అసుర జీవజాతులలోని మాటిమాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నడనూ పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. ఇంకా చదవమంటారా ప్రభుజీ? 3 చదివే. 21 చదవండి అమ్మా. 21. కామము, క్రోధము, లోభము అనేవి ఈ నరకానికి దారితీసే 3 ద్వారాలు. అవి ఆత్మకు నాశనము కలిగిస్తాయి. కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారా చదవలసిన వాళ్ళు? 22. ఓ కౌంతేయ, ఈ 3 విధములైన నరక ద్వారముల నుంచి తప్పించుకునిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యమును అనుసరించి క్రమముగా పరమగతిని పొందగలడు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించేవాడు త్రిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలుడు. శ్రీమద్ భగవద్గీత యందలి దైవాసుర స్వభావములు అను షాడోసోధ్యాయమునకు భక్తి వేదాంత భాష సమాప్తం. షోడసోధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో నెక్స్ట్ వీక్ విల్ స్టార్ట్ సత్తాత్రయ విభాగము, ద డివిజన్స్ ఆఫ్ ఫెయిత్. సరేనా? ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? క్లాస్ వెళ్ళిపోదామా? ప్రభుజీ. అమ్మా ప్రభు చెప్పండి. ఐషద్ వర్గాలు అని అంటారు కదండి, ఇందులో కామక్రోధ లోప మధమాశ్చర్యాలు అంటారు కదా, మరి ఓన్లీ కామక్రోధ లోపం గురించి రాశారు ఇక్కడ, మిగతా 3 గురించి రాయలేదు, ప్రస్తావన చేయలేదు. బహుశా ఈ 3 బేస్ మిగతా వాటికి. సో ఈ 3 జయిస్తే అన్ని జయించినట్టు అవుతాం. అలాగే స్వామి. సరే నన్న పాడుతున్నామా నరసింహారతి? నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః,
శరణం ప్రపదే తవ కర కమల వరే అద్భుత శృంగార దళిత హిరణ్య కశిపు తను కేశవరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే ప్రహ్లాద మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రభుపాద జయ జయ ప్రభుపాద జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ భక్తి విఘ్ననాశక నరసింహదేవ్ భగవాన్ కి, భక్త శిరోమణి ప్రసాద్ మహారాజ్ కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీ అనంత కోటి వైష్ణవ వృందికి, హరే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా, ఇక్కడ ఆపుతున్నాను సెషన్. హరే కృష్ణ.